ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अनादित्वान् निर्गुणत्वात् परमात्मायमव्ययः శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అయం పరమాత్మ. ఈ పరమాత్మ అంటే మనము, పరమాత్మ అంటే వైకుంఠమో కైలాసమో హెవెన్నో ఏదో పేరు పెట్టి అక్కడెక్కడో పైన మేఘాల పైన మేఘాల పైన ఎక్కడో ఉంటాడు, అక్కడ కూర్చుని ఉంటాడు, అక్కడ బిల్డింగో ఏదో ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు అనే ఒక భావము మన హృదయంలో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది, చాలా బలంగా పాతుకుపోయి ఉంటుంది. తర్వాత నేను అయోగ్యుడను అభాగ్యుడను పాపిని ఏవో పిసరంత పుణ్యం చేసుకుంటూ ఉంటాను, నాకు ఎప్పుడు భయమే, భయ స్వభావము గలవాడను అల్పుడను అజ్ఞానిని అనే భావం కూడా బాగా పాతుకుపోయి ఉంటుంది. జనులు ఏమనుకుంటారంటే అదంతా వినయం అనుకుంటారు. వినయం చూపించాల్సిన చోటు చూపించరు. మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి, ఓ దేవుడా నేను పాపాత్ముణ్ణి పాపిని అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అని తలకాయ వంచి వస్తాడు. కానీ బయటకు వచ్చి చాలా పవర్మూతగా ఉంటాడు, మీరు గమనించారో లేదో. ఊరిగా ఉత్తుత్తి వినయం అది, అది వినయం కాదు, అది అతి వినయం ధూర్త లక్షణం. కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. కానీ నేను పాపాత్ముణ్ణి, నేను అయోగ్యుణ్ణి, నేను దాసుణ్ణి కింకరుణ్ణి అంటుంటే దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సోల్. అది ఆత్మస్వరూపానికి మంచిది కాదు అది. అలాగే దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అనే భావన బాగా గట్టిపడిపోతుంది. అది ఆ భావన ఎప్పుడైతే గట్టిపడిందో అద్వైతాన్ని బోధించడం కష్టం అవుతుంది. అంచేతనే అద్వైతాన్ని బోధించవలసిన వాళ్ళు కూడా అద్వైతాన్ని బోధించడం మానేశారు. వాళ్ళు ఏం బోధించడం మానేశారు. పోనీ జీవితంలో అద్వైతనిష్ఠులై ఉన్నారంటే అది కూడా మానేసి ఉపాసనలని కర్మల్ని చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే అది మనస్సులో బాగా పాదుకుని ఉన్న ఆ భావజాలానికి అనురూపంగా ఉంటుంది. ఈ బోధ దానికి అనురూపంగా ఉండదు. కాబట్టి సాధకులు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ జ్ఞానబోధ ఏది కలదో దీనికి ఇన్ని ఆటంకములున్నాయి అనే సత్యాన్ని గుర్తించి ఈ ఆటంకములను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మీరు వినుంటారు, అల వైకుంఠపురంబులో నగరులో నామూల సౌధంబు లోపల అంటూ పద్యం వినుంటారు. మీకు తెలుసో తెలీదో, మీకు ఈ పద్యం అందరూ వినుంటారు, కానీ దీని గురించి ఇంకో చిన్న అంశము కూడా గలదు. అది మీకు మనవి చేద్దామని నేను ఆ పద్యాన్ని ప్రస్తావించాను. ఆ పద్యమునకు కరస్పాండింగ్గా భాగవతంలో మీకు శ్లోకం లేదు. అది అధికాంశము. పోతన్ గారు అనువాదం చేసినప్పుడు ఆయనకో కొంత స్వాతంత్ర్యం ఉంటుంది కదా. అనువాదం అంటే అక్కడ ఒక ముక్క ఉంటే కింద ఇక్కడ సరిగ్గా ఆ ముక్కకి ఈ ముక్క, ముక్క అంటే పదం, అక్కడ ఒక పదం ఉంటే ఇక్కడ ఒక పదం, అలా చేయరు అనువాదం. స్వతంత్రమైన అనువాదాన్ని చేశారు పోతన్. ఆయన మహాకవి. ఆ స్వతంత్రానువాదంలో అక్కడ లేని అంశాన్ని ఒకదాన్ని ఈయన దాంట్లో పెట్టారు. తర్వాత ఆయన బయలుదేరి వస్తుంటే శ్రీదేవి ఆయన కొంగు పట్టుకుందని ఇలాగ ఏదో ఉంది కదా. ఇలాంటి అంశాలు ఏవో కొన్ని ఒరిజినల్ గజేంద్ర మోక్షంలో లేని వాటిని పోతన్న గారు కవితాధారణలో పెట్టారు అని కవులు చెప్తూ ఉంటారు. అస్తు, కాబట్టి అయం పరమాత్మ, అయం పరమాత్మ అనే మాటని వ్యాఖ్యానం చేయడం కోసం నేను మిమ్మల్ని ఇవన్నీ తిప్పి తీసుకొచ్చాను. అయం పరమాత్మ, పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. తర్వాత ప్రకృతి, ఇది ప్రకృతి, దేహము ఇంద్రియములు ఇది ప్రకృతి. ఆ ప్రకృతిని అంటిపెట్టుకుని పరమాత్మ ఉన్నాడు. ప్రకృతి అనాదే, పరమాత్మ అనాదే, కానీ తేడా ఉంది. పరమాత్మ నిర్గుణుడు కనుకనే పరమాత్మ యందు వికారములు ఉండవు. అవ్యయ, అది చూస్తూ ఉన్నాం భాష్యం. అనాదిత్వాత్ అనాదేహ భావ అనాదిత్వం, ఏది అనాదియో
దాని యొక్క ఆ లక్షణానికి అనాదిత్వం అని పేరు. అనాదియగు వస్తువుని యొక్క లక్షణం ఏమిటి అంటే అనాదిత్వం. సో ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, రెవెన్యూ కలెక్టర్, ఆయన యొక్క లక్షణం ఏమిటంటే కలెక్టర్షిప్ అంటారు. స్టూడెంట్ యొక్క లక్షణం ఏమిటి? స్టూడెంట్షిప్ అని ఇంగ్లీష్లో. షిప్ అంటే షిప్ అంటే నీళ్ళలో నడిచే షిప్ కాదు, అది ఆ లక్షణం. ఆ ఇంగ్లీష్లో ప్రత్యయం అది. అలాంటి ప్రత్యయం సంస్కృతంలో త్వం అని ఉంటుంది. ఓకే, అనాదిత్వం. ఆదిహి కారణం తద్యస్య నాస్తి తదనాది. మరి అసలు అనాది అనే అనాదియగు వస్తువు యొక్క స్వరూప స్వభావము అనాదిత్వం. అయితే అనాది అనగానేమి? దేనికి ఆది లేదో అది. ఆది అంటే కారణము అని అర్థం. కుండకు మట్టి ఆది అంటే కుండ పుట్టడానికి ముందు ఆదియే గలదు, ఆది నుండియే కుండ పుట్టినది కూడా. కాబట్టి ఆది శబ్దానికి పుట్టడానికి ముందు ఉన్నది అని ఒక అర్థం చెప్పి, పుట్టడానికి ముందు కారణమే ఉంటుంది కనుక కారణము అని అర్థాన్ని చెప్తారు. కాబట్టి దేనికి కారణము లేదో అది అనాది. అనాదిత్వం అంటే దాని స్వభావం అది. యదు హి ఆదిమత్ తత్ స్వేన ఆత్మన వ్యేతి. ఇవన్నీ కూడా వీటిని యూనివర్సల్ లాస్ అని అంటారు, ఫిజిక్స్ లాస్ లాంటివి. లాస్ అంటే సిద్ధాంతములు. ఫిజిక్స్ లాస్ ఎలా అయితే అలాంటి లాస్ని చెప్తూ ఉంటారు భాష్యకారులు. ఈ సృష్టిలో ఏది పుడుతుందో అది తన స్వరూపముచే వికారమును పొందును. ఇప్పుడు మొక్క పుట్టుతుంది, ఆ అంచేతనే మొక్క పుట్టింది పుట్టినట్టుగా ఉండదు, అది వికారాలని చెందుతుంది. వికారము అంటే మార్పు, పుట్టింది పెరుగుతుంది, పెరిగింది పోనీ పెరిగినట్టుగాను ఉండదు, అది ఇంకా క్షీణిస్తుంది, ఏవేవో అవుతాయి. గుడ్డు పుట్టింది, పుట్టింది పుట్టినట్టుగా ఉండదు, ఆ గుడ్డు పగులుతుంది. సో కుండ పుట్టింది, పుట్టింది పుట్టినట్టుగా ఉండదు, అది క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. కుండ కొద్ది రోజులకి పోతుంది. యాంటిక్ పాట్ అంటాడు, యాంటిక్ పాట్. కుండ 300 ఏళ్ళు దాని వయస్సు, 300 ఏళ్ల క్రితం పాట్. నాకు ఆర్కియాలజిస్ట్ మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన నాకు యాంటిక్ పాట్ బహుమానం ఇస్తానంటాడు. నేనేం చేసుకోనయ్యా ఈ యాంటిక్ పాట్ అంటే, నువ్వు చక్కగా దాన్ని పెట్టుకో, 500 ఏళ్ళు దాని వయస్సు, 500 ఏళ్ల క్రితం తయారైన కుండ, అది నువ్వు చక్కగా పెట్టుకుంటే అక్కడ అలా డిస్ప్లేలో పెట్టినట్లయితే అది వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉండొచ్చు, ఇది కుండ 500 ఏళ్ళది అని. వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, అబ్బా ఈయన దగ్గర ఈ యాంటిక్ వస్తువులు పురాతన వస్తువులన్నీ ఉన్నాయే అని వాళ్ళందరూ గొప్పగా, నువ్వు గొప్పగా చెప్పచ్చు పట్టుకెళ్ళు, నేను నీకు ఊరికే ఇస్తానంటున్నా కానీ నాకు ఇంకో చోట అమ్ముకుంటే $1,000 వస్తుంది, నీకు ఫ్రీగా ఇస్తానంటున్నాను కదా అంటే, నేను అన్నాను నువ్వు $1,000 పడే ఈ కొండ వేరే అమ్ముకో అని చెప్పాను నేను. ఈ కొండ నేనేం చేసుకుంటానయ్యా వెర్రివాడా, నాకు ఈ యాంటిక్ అనే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. He is not giving me the part. మీరు గమనించారో లేదో, హీఈస్ గివింగ్ మీ అన్ ఐడియా. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు ఫాల్ ఫర్ ఇట్. సో వాట్ ఐ మీన్ ఈజ్, అది బేటలు తీసేసి ఉంది, మరి అలా బేటలు ఉందిగా, మరి యాంటిక్ అంటే అలాగే ఉంటుంది. ఎనీవే, ఏదైనా సరే పుట్టింది అంటే అది వికారములను పొందుతూ ఉంటుంది, తన స్వరూపము చేతనే మార్పు చెందుతూ ఉంటుంది. ఏది పుట్టదో అది మాత్రము అలా నిత్యముగా ఉంటుంది. అయంతు అనాదిత్వాత్ నిరవయవః. ఇది ఇంకోటి, ఏది పుట్టిందో అది తప్పకుండా సవయవం అయి ఉంటుంది, అవయవములు గలది అయి ఉంటుంది. కానీ ఏది పుట్టలేదో అది నిరవయవముగా ఉంటుంది, దానికి అవయవాలు ఉండవు. అసలు పుట్టడం అంటే ఈ అవయవాలన్నీ దగ్గరికి చేర్చడమే, అదే పుట్టడం అంటే. పుట్టుకే లేదు అంటే దానికి అవయవములు ఉండవు. ఇతి కృత్వా నవ్యేతి. ఎప్పుడైతే దానికి అవయవాలు లేవో అప్పుడు అది వికారములను పొందుట అనే ప్రసక్తి ఉండదు. ఇదంతా కూడా జాగ్రత్తగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. దేహము పుట్టింది, వికారాలని చెందుతూ ఉంటుంది,
మనస్సు పుడుతూ ఉంటుంది, పోతూ మారిపోతూ ఉంటుంది. ఎలా పుడుతుంది అలా మారిపోతుంది. మనస్సు అనేది అంత చంచలమైనది, అదే కానీ మీకు తెలిసిన విషయమే. ఊరికే ఆ క్షణంలో పుట్టి మళ్ళీ ఏదో అవ్వడం అలాగే కాకుండా, మీకు ఒక వ్యక్తిపై 10 ఏళ్ల క్రితం వాడు మీకు మిత్రుడు అనుకోండి, ఇప్పుడు మిత్రుడు కాకపోవచ్చు, ఇప్పుడు శత్రువు. ఇప్పుడు మీకు హై స్కూల్లో మంచి మిత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పోయారు కాలంలో, అంటే పోయారంటే ఉంటారు ఎక్కడోను, ఆ మైత్రి ఏమీ లేదుగా ఇంకా. మళ్ళీ కాలేజీలో మైత్రి వేరు, ఈ కాలేజీలో మిత్రులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు, మన దారిని మనం వస్తాం, అది అయిపోతుంది. మళ్ళీ మధ్య ఆఫీసులో మిత్రులు వేరు, రిటైర్ అయిన తర్వాత ఈ ఆఫీస్ మిత్రులందరూ మళ్ళీ వాళ్ళ దారిని వాళ్ళు చూసుకుంటారు, వీడు మళ్ళీ వేరే కొత్త రకం మిత్రులను వీడు సంపాదిస్తాడు. ఎక్కడికక్కడికి ఈ మిత్రులు, మిత్రుడు అన్నవాడు మిత్రుడుగా ఉండడు, దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకుంటే మిత్రుడు కాస్తే ఏమవుతాడు, శత్రువు అవుతాడు. కాబట్టి మనస్సులో దృఢముగా నెలకొని ఉన్న ఇమోషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అంచేతనే మనుషులు మారిపోతారు, మీరు మనుషుల్ని నమ్ముకోకూడదు. ఇప్పుడు నేను కొడుకు ఆస్తి బాగా ఇచ్చాను, వాడు నన్ను బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటారు. ఇట్ మే నాట్ హ్యాపెన్ లైక్ దాట్. ఆస్తి పుచ్చుకున్నప్పుడు చాలా, నాన్న మనకి చాలా ఆస్తి ఇచ్చాడు, మనం నాన్నను బాగా సేవ చేసేయాలని అనుకుంటాడు, కానీ వాడి మనస్సు 5 ఏళ్ల తర్వాత అలా ఉండదు, అది మారిపోతుంది. కాబట్టి ఏ ఆస్తి ఇవ్వని కొడుకే బోల్డ్ సేవ చేసినా చేయవచ్చు. ద పాయింట్ ఈజ్ యు నెవర్ నో. కాబట్టి మనస్సులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి దేహములు మారిపోతాయి, మనస్సులు మారిపోతాయి. మరి ఇంకా మారనిది ఏమి అంటే, ఈ దేహము, ఈ మనస్సు, వీటి యందు ప్రకటమవుతూ ఉండే చైతన్యం మారదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని దీపాలు, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ప్రతి దీపంలోనూ ప్రతి ఫ్యాన్లోనూ మారనిది ఏదైనా ఒకటి ఉందా? ఉంటే అది ఏమి చెప్పండి? అది మరి ఈ ఫ్యాన్లు మారిపోతాయి, దీపాలు పోతాయి, వైర్లు పోతాయి, అన్నీ పోతాయి, వైర్లు కూడా పోతాయి, కానీ మారనిది ఒకటి ఉంటుంది వాటిల్లో, దాని పేరే ఎలక్ట్రిసిటీ. అది ఎప్పుడూ మారదు, అది నిత్యము సత్యము. సృష్టి మొదటి నుంచే అలాగే ఉంది, అప్పుడు కూడా ఉంది ఎలక్ట్రిసిటీ, దాని రూపంలో అది ఉంది. వైర్లు అవి లేవు కాబట్టి వైర్లలో ప్రవహించలేదు, అంతే తేడా. మొత్తానికి ఉన్న ఎలక్ట్రిసిటీనే మనం కనుగొని వాడుకుంటూ ఉన్నాము, కాబట్టి ఎలక్ట్రిసిటీ మారదు, మిగతావన్నీ మారిపోతాయి. అదేవిధంగా ఈ దేహంలో ఆ చైతన్యము, అది తప్ప అన్నీ మారిపోతాయి. ఆ చైతన్యము మీ దాన్ని మీరు జీవుడు అని అనాలనుకుంటే అనండి, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్. ఆ చైతన్యాన్ని మీరు జీవుడు అనాలంటే అభ్యంతరం ఏం లేదు అనొచ్చు. ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ ఈ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ 220 వోల్ట్స్ అని మీరు అంటే తప్పేం కాదు, కానీ అదే దాని యొక్క యథార్థ స్వరూపము అంటే మాత్రం తప్పు. ఈ 220 వోల్ట్స్ అనేటువంటి ఒక ఉపాధిని బట్టి ఇది తక్కువ స్థాయి ఎలక్ట్రిసిటీ లాగా మీకు అనిపిస్తుంది. వాస్తవంలో ఇక్కడ 220 ఉపాధి, అక్కడ పవర్ హౌస్ దగ్గర శ్రీశైలంలో 10,000 ఉపాధి ఉంటుంది. 10,000 కాకపోతే పోనీ 100,000 వేసుకోండి, ఏదో ఉంటాయి వోల్టేజ్లు, 100,000 వోల్టేజ్ అనే ఉపాధి ఉంటుంది. ఇది చిన్న ఉపాధి, అది పెద్ద ఉపాధి. ఈ ఉపాధిని తీసి పక్కన పెడితే దాని స్వరూపం ఏమిటి? ఎలక్ట్రిసిటీ 2 చోట్ల ఒక్కటియే, అది పరమాత్మ. పరమాత్మ యమవ్యయ అంటే మీరు అనొచ్చు, ఏమండి ఈ ఎలక్ట్రిసిటీ నువ్వు ఇప్పటికి చాలాసార్లు చెప్పావా, మళ్ళీ చెప్తున్నావు ఏమిటని. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీకు వచ్చి శని ఆదివారాల్లో కూడా మళ్ళీ అదే నేను చెప్పబోతున్నాను. నన్ను ఇంకెక్కడి నుంచి పట్టుకురమ్మంటారు, దృష్టాంతాలు ఏమైనా అలాగా సంచిలో వేసి పట్టుకొస్తారే, అది ఉన్నవాటితోటి కాలక్షేపం. సో ఈ పరమాత్మ అయం పరమాత్మ, అయమాత్మ అన్నది అది మాండూక్యం యొక్క మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ. మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఒకడు, వెళ్ళి హే మహర్షి బ్రహ్మ ఎక్కడా, ఏమిటి అని అడిగాడు. బ్రహ్మ అంటే జగత్ కారణం, అంటే దేవుడు అన్నమాట. ఎక్కడా ఏమిటి అని అడిగాడు. అంటే ఆ మహర్షి చెప్పాడు, ఓరి వెర్రివాడా, అయమాత్మ బ్రహ్మ అని చెప్పాడు. అంటే మరి నీ ఆత్మ బ్రహ్మ అంటావా, నా ఆత్మ బ్రహ్మ అంటావా అని అడిగాడు. ఇన్ని ఆత్మలు లేవురా వెర్రివాడా, దేహాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటియే, నీ ఆత్మ నా ఆత్మ అన్ని ఆత్మలు అదే బ్రహ్మ అని ఆయన చెప్పాడు. మాండూక్యంలో అలా చెప్పాడు. తథా
నిర్గుణత్వాత్, అది అనాదిత్వాత్ అయింది, ఇంకా నిర్గుణత్వాత్. ఈ నిర్గుణత్వం అంటే చెప్పాలంటే అసలు ముందు నిర్గుణ అనే మాటని సగుణ అనే మాటని వివరిస్తున్నారు. సగుణోహి గుణవ్యయాత్ వ్యేతి. ఇప్పుడు సగుణం ఉన్నదనుకోండి, గుణములు గలది, ఆ గుణములు ఏమవుతాయి, అవి మారిపోతాయి. గుణములు మారిపోతే అది మారిపోతుంది. ఇప్పుడు రాగి ఉన్నది, రాగికి ఒక గుణం ఉన్నది, ఏమిటది, అట్మాస్ఫియర్లో ఉండేటువంటి తేమతోటి అది రియాక్ట్ అవుతుంది అనే గుణం ఉన్నది. దాంతో మీరు రాగి చెంబును శుభ్రంగా తోమి మిలమిల్లాడుతో ప్రకాశించి ఇట్లా అక్కడ పెడితే మొన్నటి పొద్దున్న వచ్చేప్పటికీ మళ్ళీ పాత చెంబులాగానే ఉంటుంది, అది మారిపోతుంది. ఎందుకంటే దాని గుణము ఒకటి ఉన్నది, ఆ గుణమును బట్టే అది మారిపోతుంది. నేను అనుకోవచ్చు బంగారం మారదని, బంగారాన్ని కూడా మారిపోతుంది. బంగారం ఎలా మారుతుందో చెప్పమంటారా, మరి నేను చెప్తే మీరు వీడు ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఏమిటని అనుకోకూడదు. ఓకే, సో మీరు 10 తులాల బంగారం నెక్లెస్ చేయించి మెడలో వేసుకుని 10 ఏళ్ల తర్వాత తూకం వేస్తే 9 తులాలే ఉంటుంది. అది ఓ తుల కాలిగిపోయింది అంటే అది తుల ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎక్కడికి ఇగో ఇలా వెళ్ళిపోయింది అంతే, అలా పోతూ ఉంటుంది. తర్వాత బంగారానికి కూడా అప్పుడప్పుడు సాఫ్ చేయించుకుంటూ ఉండాలి, అది అది ప్రకాశం లేకుండా తయారవుతుంది, ఏ ప్రకాశము లేకుండా అయిపోతుంది. దాని మీద ఈ మాయిశ్చరు దుమ్ము అన్నీ కూడా గట్టిగా పట్టేసి అది వెలవెలబోతూ ఉంటుంది, అది బంగారం కాదేమో అనే భ్రమ కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి, మీరు ఆ జ్యువెలర్ షాప్ దగ్గరికి పట్టుకెళ్తే వాడు దాన్ని సాఫ్ చేసిస్తాడు, ఏదో నగిషి ఏదో పెట్టిస్తాడు. కాబట్టి గుణము దేనికున్నదో అది సహజంగానే మారిపోతూ ఉంటుంది. అయంతు నిర్గుణత్వాత్ నవ్యేతి. కానీ ఈ తూ ఈ పరమాత్మ ఉన్నదే ఉన్నదే, దీని ఎందుకు గుణములు ఉంటేగా, గుణములు ఉంటేగా చెడిపోవడానికి, బాగుపడాలన్నా గుణాలు ఉండాలి, చెడిపోవాలన్నా గుణాలు ఉండాలి, ఏ గుణములు లేవు. కాబట్టి ఇది బాగుపడదు చెడిపోదు, బాగుపడాల్సిన అవసరము లేదు, చెడిపోయే ప్రసక్తి లేదు. అనగా ఎట్టి వికారములు ఉండవు, ఆత్మస్వరూపంలో ఎట్టి వికారములు ఉండవు. అంచేతనే ఈ వేదాంతులు చెప్పే మాటలు ఈ కర్మవాదులు విన్నారంటే వాళ్ళకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పెద్ద కర్మ మొదలుపెట్టి చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి నా కర్మణ వర్ధతే నోకనీయాన్ అని చెప్పారనుకోండి, పాపం వాళ్ళు ఆ కర్మ చేసేవాళ్ళు ఎంత మనస్సు కష్టపెట్టుకుంటారు. అంటే ఆత్మస్వరూపానికి కర్మచేత వృద్ధి లేదు, కర్మ లేకపోతే హ్రాసము లేదు అని చెప్పారనుకోండి. అంటే వాడు అడుగుతాడు, మరి ఆత్మ అంటే ఏమిటో అడుగుతాడు, నువ్వేరా బాబు ఆత్మ, మరైతే ఈ కర్మ నేను ఎందుకు చేస్తున్నట్టు, నువ్వు పనిచేయి, ఆ దుడ్డు కర్ర తీసుకొచ్చి నన్ను కొట్టేసే, 10 గట్టిగా కొట్టేసేయి నన్ను అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పమంటారు. ఈ కర్మ ఎందుకు చేస్తున్నట్టు, ఏదో వృద్ధి ఉందని చేస్తున్నాను తప్ప కర్మ చేస్తే వృద్ధి లేదు, కర్మ చేయకపోతే హ్రాసము లేదు అనే మాట చెప్తే ఆ కర్మ చేసేవాడికి ఏమనిపిస్తుంది, వాడికి కష్టం అనిపిస్తుంది. అంచేతనే ఏం చేద్దాం, ఈ సత్యాన్ని మనం చెప్పొద్దు, ఆ పోనీ అలా నిర్ధారణ చేసుకుందామా, ఈ సత్యం పుస్తకాల్లో ఉంటుంది అది పక్కన పెట్టేసేయి, పోనీ అలా చేద్దామా, అలా చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి, కర్మ చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పొద్దు. ఏమండి, మీరు వేదాంత క్లాసులో చెప్పుకోండి, వాడు కనుక కర్మ చేసుకునేవాడు కనుక జిజ్ఞాసువై వచ్చినట్లయితే ఎప్పటికైనా వాడు తెలుసుకోవాల్సిందే, తెలుసుకోవడం అవసరం. ఒక రకంగా ఎంతో కొంత కర్మ చేసిన వాడికే బాగా తెలుస్తుంది, ఎంతో కొంత కర్మ చేసిన వాడికి కర్మణాన వర్ధతే నో కనీయాన్ అనేటువంటి సిద్ధాంతం బాగా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు పరుగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు త్రాగుట మేలు, ఆ మాట ఎవరికి తెలుస్తుందో తెలిసినా పరిగెత్తిన వాడికి బాగా అర్థం అవుతుంది అది. కాబట్టి ఒక స్థాయిలో జీవితంలో పరుగులు తీసి తీసి అప్పుడప్పుడు పరుగులు ఎత్తు చూడడం, పాలు తాగుతూ ఉండడం అలా చేసి చేసి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేప్పటికి నిలబడి నీరు తాగితే మంచిదేమో, లెట్ మీ ట్రై అని ఒకసారి ట్రై చేసి వాడికి అర్థం ఉంది, ఎస్ అని అర్థం. అదే పాతికోయేట అర్థం కాదు. కాబట్టి కర్మని చేసే పద్ధతిలో చేసుకుని దాని నుంచి అంతఃకరణ శుద్ధి పొంది వాడు వచ్చినప్పుడు వాడికి తెలుస్తుంది ఏమని, అయం ఆత్మ
నవ్యేతి అవ్యయ దీని యందు ఎట్టి మార్పులు ఉండవు ఇది పరమాత్మ. అంచేతనే దాన్ని పరమాత్మ అన్నారు. మామూలుగా పరమ అని ఒక డిఫినే ఒక పరమ అంటే ఇంగ్లీష్లో ప్రైమ్ అని అంటారు. సంస్కృతంలో పరమాయే ఇంగ్లీష్లో ప్రైమ్ అయింది. అంటే దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, ఇంగ్లీష్ నుంచి సంస్కృతం పుట్టింది అని అర్థమైందా లేదా, అలా అర్థమైందా రివర్స్ అర్థమైందా. సో మొత్తానికి ఏమైతేనే పరమ సంస్కృతం నుంచి ఇంగ్లీష్ పుట్టింది. వాస్తవం అది కాదు ఇది కాదు. వాస్తవం ఏమిటో చెప్పంటారా, దెర్ వాజ్ ఏ లాంగ్వేజ్, దాన్ని ఇంగ్లీష్లో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని అంటారు. దాన్ని సంస్కృతంలో భాపీయ భాష అని అంటారు. భాపీయ అంటే ఎక్రోనిమ్. భా అన్నది భారత్ నుంచి తీసుకున్నారు. యూరోపీయ అంటే యూరోప్కి చెందినది అని అర్థం, తద్ధిత ప్రత్యయం. యూరోపీయ దాని నుంచి ఆ యూరో డ్రాప్ చేసి పీయా తీసుకున్నారు. భాపీయ భాష భాషాశాస్త్రంలో ఉంటుంది, ఫైలాలజీలో ఉంటుంది. నేను చదివి చెప్తున్నా మీకు. నేను అప్పట్లో కొద్దిగా ఫైలాలజీ కూడా వెలగబెట్టాను, అది గుర్తొచ్చి చెప్తున్నా మీకు. కనుక భాపీయ భాష అంటారు. ఇప్పుడు ఆ భాష ఉందా, లేదు. ఇప్పుడు ఆ భాష లేదు. ఇప్పుడు ఒక తల్లి ఉండేది, ఆమెకి ఇద్దరు కూతుళ్ళు. ఆ కూతుళ్ళు ఉన్నారు కానీ తల్లి స్వర్గస్థురాలైనది. అదేవిధంగా ఆ భాపీయ భాష కాలగర్భంలో కలిసిపోయింది. ఆ భాపీయ భాషకి ఓ కూతురు సంస్కృతం, ఇంకో కూతురు లాటిన్ను గ్రీకు, జర్మానిక్ లాంగ్వేజెస్, జర్మానిక్ లాంగ్వేజెస్. లాటిన్ గ్రీక్ అవునో కాదో నాకు తెలీదు, లాటిన్ జర్మన్ జర్మన్ ఆ భాషలు ఇంకొక సంతతి. అక్కడి నుంచి ఇంగ్లీష్ పుట్టింది, ఇది సంస్కృతం. అంచేతనే మీకు ఇంగ్లీష్కి సంస్కృతానికి ఆ పోలికలు, అప్పచెల్లెళ్ళకి పోలికలు ఉంటాయి చూసారా, అలాంటి పోలికలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పోలిక ఏమిటి తెలుసిన, పరమ అంటే ప్రైమ్, ప్రైమ్ మినిస్టర్ అంటే పరమ మినిస్టర్ అన్నమాట ఆయన, సుప్రీం. అలాగే ఈ ఆత్మ ఇట్ ఈస్ ది సుప్రీం. ఎలాగ సుప్రీము అంటే దేహము ఇంద్రియములు మనస్సు వీటికంటే కూడా అతీతమైనది. ఇవి మారిపోతూ ఉంటాయి కానీ ఆత్మ మారదు. అంచేతనే దాన్ని పరమాత్మ అనుట ఎంతయూ ఉచితముగా ఉన్నది. ప్రేమ్ మినిస్టర్ గారు మారరు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్ అవి అవుతూ ఉంటాయి. ఒకప్పుడు మినిస్టర్లు మారుతారు, కొత్త మినిస్టర్లు వస్తారు, పాత మినిస్టర్లు డ్రాప్ అవుతాయని కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. మీరు ప్రేమ్ మినిస్టర్ గారు మారరు, ఆయన అలా ఉంటారు. అది అలాగనమాట. కాబట్టి ఈ పరమాత్మ అయం అవ్యయ. అయం అయం అనే మాట చాలా ముఖ్యం. ఇప్పుడు సూర్యుడిని అయం అనరు, సూర్యుడు అయం అనరు. ఎందుకంటే సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, ఆయన అసౌ అని అంటారు. వెరాజ్ ఆత్మ అయం, పరమాత్మ అయం. పరమాత్మని అసౌ అనకూడదు, అంటే వైకుంఠంలో ఆ వైకుంఠం ఇదే, ఇదే వైకుంఠం. కాబట్టి అయం పరమాత్మ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అంటే దాంట్లో ఉన్న సారమే అది. మీరు పరమాత్మని దూరంగా పెట్టకూడదు, ఎక్కడో దూరంగా పెట్టకూడదు. ఒక అతన్ని ఓ వస్తువిచ్చి, ఇది దేవుడు చూడని చోట ఈ వస్తువుని పగలగొట్టి పట్టుకురమ్మన్నాడు. దేవుడు చూడని చోట పట్టుకురావాలి అంటే వాడు ట్రై చేశాడు, ట్రై చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. నాకు దేవుడు చూడని చోటు కనపడలేదన్నాడు. ఏమిటి నీ సమస్య ఏమిటన్నాడు. భూమి రూపంగా పంచభూతముల రూపంగా దేవుడే ఉన్నాడు, ఎక్కడ ఉన్నా చూసినా దేవుడే ఉన్నాడు, ఎలాగ దీన్ని పగలకొట్టడో ఆయన చూస్తున్నట్టే నాకు అనిపించింది అన్నాడు. సరే బాగానే ఉంది, నీకు తెలిసింది, నువ్వు పనిచేయి, కటిక చీకట్లో కూర్చో, అక్కడ పగలకొట్టు, అప్పుడు పంచభూతాలు కనపడవు కదా. కాబట్టి కటిక చీకట్లో పంచభూతాలు కూడా ఉండవు కనుక కనపడవు, ఉండవంటే కాబట్టి పగలకొట్టి తీసుకురమ్మన్నాడు. వీడు వెళ్ళి ట్రై చేసి మళ్ళీ పగలకొట్టకుండా వచ్చాడు. అదేమిట్రా అంటే, నా హృదయంలో ఉన్న పరమాత్మ చూస్తూ ఉన్నాడండి అని చెప్పాడు. అది సంగతి. అయం పరమాత్మ అవ్యయ నా అస్య వ్యయో విద్యతే ఇది అవ్యయ. ఈ పరమాత్మకు, ఇక్కడ ఉన్న ఈ పరమాత్మకు వికారము లేదు. వ్యయము అంటే ఖర్చు, ఖర్చు అయిపోవడం అనేది లేదు. పరమాత్మకి ఖర్చు అవ్వడం అనేది లేదు. దేహము ఖర్చు అయిపోతుంది, ఇంద్రియములు ఖర్చు అయిపోతాయి, మనస్సు ఖర్చు అయిపోతుంది, అవన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ పరమాత్మ మాత్రము
ఖర్చు అవ్వదు. నాతో ఎవరో ఉన్నారు, మీకు వ్యయం ఎంత అని అడిగారు. అంటే మేము అవ్యయులమండి, మాకు వేరు అవ్యయ వేదాంతులం. కనీసం ఇంతకాలం మరి వేదాంతాన్ని పట్టుకున్నందుకు మరి ఆ మాత్రమేనా అనుకోకపోతే ఇదంతా ఎందుకు వ్యర్థమైపోతుంది. వయం అవ్యయాహ, మేము అవ్యయులము, మాకు వ్యయం అనేది లేదు. ఎప్పుడు రాబడే తప్ప వ్యయం లేదు. ఆయమే కానీ వ్యయము లేదు. ఆయము అంటే ఆదాయం, వ్యయము అంటే ఖర్చు. ఆయకర్ విన్నారు కదా, ఆయకర్ అంటే అదే. మంచిది, అక్కడికి ఆ పాయింట్ సెటిల్ అయింది. అయితే దీన్ని బట్టి ఏం తేలింది, ఈ పరమాత్మ ఇప్పుడు ఎక్కడున్నట్టు దేహమునందు ఉన్నది, ఇవి ఎక్కడ ఉన్నది, ఈ శరీరమునందు ఉన్నది. పరమాత్మ శరీరమునందు ఉండడం అంటే ఏమిటి, అసలు ముందు అదేమిటో సెటిల్ చేయాలి. సూర్యుడు కుండలో ఉన్నాడు, కుండలో నీళ్లు ఉన్నాయి, కుండలో నీళ్లు పోసి సూర్యుడు కుండలోని నీటి యందు ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరు సూర్యుడు అక్కడ ప్రతిఫలిస్తున్నాడు అని ఒక అర్థం తెలుస్తూనే ఉంది. కానీ శంకరులు చాలా అందంగా చెప్తున్నారు ఇక్కడ ఏమంటే, మీరు సూర్యుడిని దర్శించాలంటే ఆ కుండలో నీళ్లలో మీకు దొరుకుతాడు అని అర్థం. ఉపలబ్ధి స్థానము అంటారు. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీని, మీరు ఎలక్ట్రిసిటీని తెలుసుకోవాలి, మీట్, యు వాంట్ టు మీట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వాలి. వీడు ఆ ఎలక్ట్రిసిటీ ముందు మిస్టర్ అని పెట్టాడు, మిస్టర్ ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వాలి. ఇప్పుడు మిస్టర్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ మీట్ అవుతాడు, ఇప్పుడు మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని ఎప్పుడైతే పెట్టాడో ఆ ఎలక్ట్రిసిటీ మగవాడు అయ్యి ఉంటాడు. ఆయన మగవాడు చాలా ఎలా పొట్టిగా ఉంటాడా, పొడుగుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. వీడు ఎప్పుడు మీట్ అవుతాడు మిస్టర్ ఎలక్ట్రిసిటీ, వీడు మీట్ అవుతాడా, వీడి బతుకులో ఎప్పుడైనా మిస్టర్ ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వడం ఉంటుందా, ఉండదు. ఎందుకంటే వీడు ఓ పొడవాటి ఆయన మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని ఆయన్ని మీట్ అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. ఇంకేం మీట్ అవుతాడు ఆయన్ని, ఎక్కడా మీట్ కాడు. నువ్వు ముందు ఓ పని చేయవయ్యా, నీకు మిస్టర్ ఎలక్ట్రిసిటీలో మిస్టర్ తీసేయి. ఎలక్ట్రిసిటీ మిస్టరు కాదు, మిస్సెస్ కాదు, మిస్సు కాదు, ఎలక్ట్రిసిటీ ఇవేమీ కాదు. అది కాదండి, జెండర్ ఏదో లేదు, జెండర్ లేదు, మరి అదే చెప్పేది. ఎలక్ట్రిసిటీకి జెండర్ లేదు. ముందు ఒక పని, ముందు ఒకటి క్లియర్ చేయి. నా స్త్రీత్వం నా పుమాన్ నా క్లీబహ, ఓ దేవుడా నీవు పురుషుడవు కావు, స్త్రీవి కావు, నపుంసకుడవు కూడా కాదు అని అనాలి. లేకపోతే మన వాళ్ళు నపుంసకుడు కేటగిరీలో పడేస్తారు తీసుకెళ్ళి. అందుకోసం అది కూడా కట్ ఆఫ్ చేసి నువ్వేదీ కాదు అంటే దేవుడికి జెండర్ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు జెండర్కి వెతకడం మానేసినట్టే కదా నెంబర్ వన్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని మిస్టర్ అనడం మానేయాలి, అది ఫస్ట్ డెవలప్మెంట్. సెకండ్ డెవలప్మెంట్ ఏమిటంటే, ఎలక్ట్రిసిటీ స్వర్గంలో లేదు, మన ఉన్న చోటే ఉంది. ఆ డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే మీకు ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వటం ఉండదు. స్వర్గంలో లేదు, మనం ఉన్న చోటే ఉన్నది. ఓకే, మనం ఉన్న చోటే ఉంటే మనం ఉన్న చోట ఎక్కడ ఉన్నది. ఇప్పుడు చూడు, నువ్వు పుస్తకం చదువుతున్నావు కదా, ఎలా చదువుతున్నావు, దీపము. ఆ దీపం ఎలా వెలుగుతోంది, ఎలక్ట్రిసిటీ వల్ల వెలుగుతోంది. అరే నేను ఎలక్ట్రిసిటీ కలవాలనుకుంటున్నాను, ఆ ఎలక్ట్రిసిటీ నా దగ్గరే ఉన్నది, దీపమునందే దొరుకుతుంది. అంతేకాదు, ఆ ఎలక్ట్రిసిటీ బయట దీపంలో దొరకడమే కాదు, మీ హృదయమునందు కూడా గలదు. మీకు ఈ సంగతి తెలిసిన ఈసీజీ అంటే ఏమిటి, ఆ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, దాని అర్థం ఏమిటో చెప్పండి. గ్రామ్ అంటే ఏవి గీతలు, అది దాన్ని గ్రామ్ అంటారు. ఇలా గీతలు గీస్తారు కదా, దాన్ని గ్రామ్ అంటారు. ఓకే, ఇది గ్రామ్. ఎటువంటి గ్రాము, ఎలక్ట్రో ఎలక్ట్రిసిటీకి చెందిన గ్రామ్. ఎక్కడ ఎలక్ట్రిసిటీ, కార్డియో అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటారు, హృదయంలో. ఈ ఎలక్ట్రిసిటీ కోసం నేను గత 50 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను, అది నా హృదయంలో ఉందా, ఉంది, అక్కడే ఉంది. మరి నాకెందుకు, మరి నాకు అనుభవానికి ఎందుకు రాలేదంటే, నువ్వు తెలుసుకోలేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ నీకు అనుభవానికి రాలేదు. తెలుసుకుంటే అంతే, వడ్ల గింజలో బియ్యపు గింజ, తెలిస్తే అక్కడే ఉంది, తెలియకపోతే ఎక్కడో ఉందని అనుకుని వెతుకుతూ ఉండడమే. ఈ ఎలక్ట్రిసిటీ అనేది దృష్టాంతం. ఎలక్ట్రిసిటీ అనే మాట తీసేసి అక్కడ మీరు ఏం పెడతారు, దేవుడు అనే మాట పెట్టండి.
ఒకే అర్థమైందండి. ఇక్కడ హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు పరమాత్మ, శరీరస్థోపి ఇక్కడ ఉన్నాడు. వేదాంతం అంటే ఇదే. వేదాంతం అంటే ఊరికే మీరు ఈ కర్మలు చేస్తే ఆ కోరికలు తీరుతాయి, అది వేదాంతం కాదు. అది దేవాంతము అంటారు దాన్ని. అది వేదాంతం కాదు, ఇది వేదాంతం. ఓకే. భాష్యం యత ఏవం అతః. యత ఏవం అతః అంటే బికాస్ దిస్ ఇస్ సో అని అర్థం. బికాస్ ఆత్మ అనేది ఎట్టి వికారములను పొందదు గనుక శరీరస్థోపీ. అది శరీరస్థ అనే సమాసంలో ఒక శరీరమని చెప్పచ్చు, కానీ భాష్యకారులు ఒక శరీరమని చెప్పొద్దు అంటున్నారు. శరీరేషు ఆత్మనః ఉపలబ్ధి భవతి ఇతి శరీరస్థ ఉచ్యతే. సో ఈ పరమాత్మకి ఒక పేరు, ఒక వర్ణన ఏమిటి? శరీరస్థ, శరీరమునందు ఉన్నవాడు. శరీరమునందు ఉన్నవాడు అంటే ఆ ఉండడము, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, సూర్యుడు ఇప్పుడు కుండలో నీళ్లు పోసి బయట పెట్టారు, సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు కుండలోని నీటి యందు ఉన్నాడు. అర్థమైందండి. అంటే కుండలోని నీటి యందు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, రెండు అర్థాలు. ఒకటి ప్రతిఫలిస్తున్నాడు, రెండు మనకి సూర్యుడిని మీరు దర్శించాలంటే కుండలోని నీటి యందు మీకు దొరుకుతాడు అని అర్థం. తెలిసిందండి, అది అర్థం. మీరు ఎప్పుడైనా విన్నారా, విన్నారో లేదో మరి, దేవాలయాల్లో దేవుడి యొక్క విగ్రహాన్ని బింబము అంటారు. ఎప్పుడైనా విన్నారా మాట? మరి అక్కడి నుంచే వచ్చింది. దాని తత్వమే అది. దేవుడు అంతటా ఉన్నాడు, ఈ బింబము దీని యందు కూడా ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఓ దృశ్యం చూశా. ఒక చిన్న పాండ్ ఉన్నది, పూర్ణిమ నాటి రాత్రి ఒక చిన్న సరస్సు. ఆ సరస్సు ఒడ్డున ప్రియుడు ప్రియురాలు కూర్చుని ఏవో కబుర్లాడుతున్నారు, ఏదో అభిజ్ఞాన శాకుంతలమో ఏదో అలాంటిది కబుర్లాడుతున్నారైతే షేక్స్పియర్ డ్రామా ఏదో అయి ఉంటుంది, నాకు గుర్తొచ్చి చెప్తున్నా మీకు. సో కబుర్లాడుతుంటే ఇతను అంటాడు, నాయకుడు అంటాడు నాయికతోటి, హే ప్రియే నేను చంద్రుణ్ణి చూస్తున్నాను అంటాడు. అని కాదు, నేను ఒడ్డు మీద చంద్రుణ్ణి చూస్తున్నాను, నీటిలోనూ చంద్రుణ్ణి చూస్తున్నాను అంటాడు. అంటే ఆవిడంటుంది, చంద్రుడు పైన కదరా ఉంటా, ఏమిటి ఒడ్డు మీద చూస్తున్నాను నీటిలో చూస్తున్నాను అంటున్నావు ఏమిటి అని ఆవిడ అడుగుతుంది. అడిగితే ఒడ్డు మీద చంద్రుడు ముఖం, నీ ముఖమే ఒడ్డు మీద చంద్రుడు, నీటిలో చంద్రుడు అడిగో అని చూపిస్తాడు. అది అర్థం. కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు? ఆ నీటి యందు ఉన్నాడు. సపోజ్ చంద్రుడిని చూడాలనుకోండి, వాడు చంద్రమండలానికి టికెట్ బుక్ చేసి చంద్రుడిని చూస్తాడా? ఈజ్ దట్ ది వే? అక్కర్లేదు. ఓన్లీ అంత తెలివి తక్కువ కాదు, మేము మెడ పైకెత్తి చూస్తాం, అది కూడా అక్కర్లా, అది అక్కర్లా. ఎందుకని, ఒడ్డు మీద ప్రియురాలి ముఖమే చంద్రుడు, నీటి యందు చంద్రుని యొక్క బింబము, బింబం అనండి ప్రతిబింబం అనండి పోని, అదే చంద్రుడు, అదే చంద్రుడు. ఎనీవే, టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, ద పాయింట్ ఈజ్ శరీరమునందున్నాడు అంటే శరీరమునందు మీరు దొరికిచ్చుకోవచ్చును అని అర్థం. అర్థమైంది ఆ ఎక్స్ప్రెషన్? మంచి ఎక్స్ప్రెషన్ అది. శరీరమునందు మీరు దొరికించుకోవచ్చును అంటే మీరు ఈశ్వరుణ్ణి పట్టుకుందాం అనుకుంటున్నారా? అలాంటి అలాంటి ప్రయత్నం ఏమీ ప్రస్తుతం పెట్టుకోలేదా? అంటే కొంతమంది పెట్టుకోరు. ఇప్పుడు ఒకడు లక్ష్మీదేవిని పూజ చేస్తున్నాడు, ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి నేను నీకు ప్రత్యక్షం అయిపోతానని అన్నదనుకోండి, ఆవిడ వీడు కంగారు పడతాడు. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి నీ ఇంట్లో వచ్చేసి సోఫాలో కూర్చుందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడకి కాళ్ళకి దండం పెట్టేస్తారు, ఆ తర్వాత ఏదో కాఫీయో టీయో ఏదో ఆఫర్ చేయాలి. వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. మరి ఏం కావాలి? అమ్మా నువ్వు వైకుంఠంలో ఉండు తల్లి, మాకు ఏమైనా రెండు మూడు మూటలు మా దారిని పాడాయి తప్ప నువ్వు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటే మాకు లేనిపోని కష్టాలు. కాబట్టి పీపుల్ డోంట్ వాంట్ గాడ్, దే వాంట్ వాట్? దే వాంట్ టాఫీస్. టాఫీస్
గాడ్ అక్కర్ల. అంచేతనే గాడ్ కావాలన్నవాడు కర్మలు ఉపాసనల వల్ల గాడ్ దొరకదు అని తెలుసుకుని జ్ఞానానికి పోతాడు. కర్మలు చేసేవాళ్ళకి గాడ్ అక్కర్ల, వాళ్ళకి కావలసినవి కోరికలు, కోరికలు తీరుతాయి. కాబట్టి ఈవేళ పూర్ణిమ, ఈ పూర్ణిమ నాడు పరమేశ్వరుణ్ణి మనం స్వామిని ఆరాధించినట్లయితే మనకు అన్ని కోరికలు తీరుతాయి. దట్ ఈస్ ది వే. పూర్ణిమ ఈవేళ ఈరోజు కనుక స్వామిని స్పెషల్ పవిత్రమైన దినము, ఈరోజు స్వామిని ఆరాధించినట్లయితే ఆయన మన ఇంటికి వచ్చేస్తాడు అంటే అయ్యో బోయ్, ఇప్పుడు మన ఇప్పుడు మోడీ గారు మీ ఇంటికి వస్తారంటే దీనికి ఒక సామెత ఒకటి ఉంది, ఏమిటి, పిచ్చుక గూటిపై బ్రహ్మాస్త్రము అని ఒక సామెత. పోనీ బ్రహ్మాస్త్రం తీసేయండి, పిచ్చుక గూటిపై గంగా నది ప్రవహించింది అనుకోండి, ఆ పిచ్చుక గూడు ఏమవుతుంది? గంగానది చాలా పవిత్రమండి. సరేనండి, పవిత్రమే, మేము వెళ్ళి మునక వేసొస్తాం కానీ మా గూడు మించి గంగానది పోతే పవిత్రమేమిటి? కాబట్టి పీపుల్ ఆర్ నాట్ ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ప్లెషర్స్ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్. వెరాజ్ ఇన్ వేదాంత ఇట్ ఈస్ నాట్ ది సెర్చ్ ఆఫ్ ప్లెషర్స్, ఇట్ ఈస్ ది సెర్చ్ ఆఫ్ రియాలిటీ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ గాడ్. కాబట్టి మీరు దొరికించుకోవాలి ఆ సత్య వస్తువును, దొరికించుకోవాలి. ఎక్కడ దొరికించుకుంటారు? హృదయంలో దొరికించుకుంటారు. కంఠగత జామీకరణ్యాయము అంటారు. చెప్పాను నేను, అమ్మగారి నెక్లెస్ పోయింది, ఆమె అంతటా ఇల్లంతా వెతుక్కుంటున్నారు. అప్పుడు ఒక బుద్ధిమంతుడు, ఓ పండితులు ఏమని చెప్పారంటే, అమ్మా ఇల్లంతా వెతకడం కాదు మీ మెడలో వెతకండి అని చెప్పాడు. అంటే మెడలో వెతకని అవును అంటే, అయ్యో ఇక్కడే ఉంది నెక్లెస్, అక్కడే ఉంది, ఇక్కడే ఉంది అంతే. శరీరస్థోపి. కాబట్టి శంకరం పిల్లవాడిని పెట్టుకుని, ఏమండి మా పిల్లాడు ఎక్కడైనా వచ్చాడు మీకు కనపడ్డా అని అడిగింది ఆవిడ. పక్క వెళ్ళిన వాళ్ళు నేను అడిగితే, అమ్మ నీకు ఎంతమంది పిల్లలని అడిగారు? ఒక్కడే పిల్లాడు అని చెప్పాడు. మరి మీ చంకలో ఉన్నవాడు ఎవడు? అయ్యో వీడేనండి నా పిల్లవాడు. శరీరస్థోపి కౌంతేయ. హే అర్జున, ఆ పరమాత్మను నువ్వు దొరికించుకోవాలంటే చక్కగా నీ హృదయంలోనే దొరికించుకోవాలి. ఈ దొరికించుకొనుట అనే ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైందా? దాన్ని కొన్ని సందర్భాల్లో ఆ అనుస్వార తీసేసి చకారానికి ద్విత్వం వేసి కూడా వాడతారు. దొరికించుకొనుట అని కూడా ఉంది ప్రయోగం. కాబట్టి మీరు ఏ రకంగా స్వీకరించినా అభ్యంతరం లేదు. అంటే పరమాత్మని మనం అన్వేషించి పట్టుకొనుట. శరీరస్థోపి కౌంతేయ. అందుకు ఆ శరీరస్థ శబ్దానికి అర్థం అది. అంతేగాని ఆయన అక్కడ పీట వేసుకుని కూర్చున్నాడని కాదు, అందరి శరీరముల యందు ప్రకాశిస్తున్నాడు. దీని మీద మీకు ఒక దృష్టాంతం చెప్పమంటే చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మ్యాథమెటిక్స్ దృష్టాంతం. సర్కిల్ ఎరుగుదరా, సర్కిల్, సర్కిల్కి సెంటర్ ఉంటుంది. ఎన్ని సెంటర్స్ ఉంటాయి? ఒక సెంటర్ ఉంటుంది, అవునండి. రేడియస్, రేడియస్ 10 మీటర్స్ అనుకోండి, 10 మీటర్స్ రేడియస్ సెంటర్ ఉంటుంది. రేడియస్ని 100 మీటర్స్ చేయండి, సెంటర్ ఉంటుంది. రేడియస్ని 10,000 మీటర్స్ చేయండి, పెద్ద సర్కిల్, సెంటర్ ఉంటుంది. సపోజ్ దీన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు, లిమిటింగ్ సర్కిల్. రేడియస్ని ఇన్ఫినిటీ చేశారనుకోండి, ఇన్ఫినిట్ అనంతము అంటే, మరి పరమాత్మ సర్వవ్యాపకుడు అంటే దాని అర్థం ఏంటి? అంతని తన యందు కలిగి ఉన్నాడు, బ్రహ్మాండమునంతను తన యందు కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే హీఈస్ లైక్ ఏ సెంటర్ విత్ ఇన్ఫినిట్ రేడియస్. అర్థమైందండి, అది బాగానే తెలిసింది. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది మీరు పట్టుకోవాలి. వెన్ ద రేడియస్ ఈజ్ ఫైనైట్, సెంటర్ ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ రేడియస్ ఇన్ఫినిట్ అయితే ఇట్ విల్ హ్యావ్ ఎ సెంటర్ అట్ ఎవ్రీ పాయింట్. అది అర్థమైందండి, లిమిటింగ్ సర్కిల్ విత్ ఇన్ఫినిట్ రేడియస్ విల్ హ్యావ్ ఎ సెంటర్ అట్ ఎవ్రీ పాయింట్. అదేవిధంగా ఈ పరమాత్మ అనంతుడు, సర్వవ్యాపకుడు కనుక
ఆయనకి ప్రతి దేహమునందు సెంటర్ ఉంటుంది, ప్రతి హృదయమునందు ఆయన ఉంటాడు. ప్రతి హృదయము సెంటర్, అర్థమైందండి? అది సంగతి. శరీరస్థ ఉచ్యతే తథా న కరోతి. అయితే శరీరంలో ఉన్నాడు, అన్ని శరీరముల యందు ఉన్నాడు. ఒక యజ్ఞం చేస్తున్నారు ఒక ఆయన, ఆయన శరీరంలో ఉన్నాడా? ఉన్నాడు. అయితే మరి యజ్ఞం చేస్తున్నాడా? ఒకడు చోరీ చేస్తున్నాడు, చోరీ చాలామంది చేస్తూ ఉంటారు. చోరీ చేస్తున్నాడంటే ఎవడో చోరుడు వచ్చి అర్ధరాత్రి వచ్చి చేస్తున్నాడు అని మీరు అలాగా, అది ఊరికే కథల్లో అలా చెప్తారు. కాశీ మజిలీ కథల్లో ఉన్న చోరుడు అలా ఉంటాడు. వాడు ఎప్పుడో రాత్రిపూట వచ్చి కన్నం వేసి ఏదో ఇత్తడి గిన్నెలో అవి పట్టుకుపోతాడు, లేకపోతే బంగారు ఆభరణాలు దొరికితే అవి చోరీ చేసేవారు పూర్వం. చాలా క్లమ్జీ చోరీ. సో వేరే ఆధునిక కాలంలో చోరీ చాలా జబర్దస్తి చేస్తారు. వస్తూ ఈ చోరుడు ఉన్నాడు, చోరీ చేస్తున్నాడు. వాడి హృదయంలో పరమాత్మ ఉన్నాడా? ఉన్నాడు. మరైతే చోరీ చేస్తున్నట్ట? ఇప్పుడు అకాంప్లిస్ అని ఉంటుంది. ఇప్పుడు మర్డర్, ఒకడు మర్డర్ చేశాడు అనుకోండి, ఆ మర్డర్ చేసిన వాడు పక్కనే నిలబడి వీడు ఉన్నాడనుకోండి, అప్పుడు వీడిని కూడా జైల్లో పెడతారు. ఏమండి, ఒక ఆయన యజ్ఞం ఏదో చేస్తున్నాడు అనుకోండి, ఆయన పక్కనే నిలబడి ఆయనకి సపోర్ట్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈయన కూడా దండాలు పెడతారు. అలాగే ఈ పరమాత్మ ఈ శరీరమునందు ఉన్నాడు కదా, ఈ శరీరంతో పుణ్యకర్మలు పాపకర్మలు అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు, మరి ఆయన కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నట్ట అంటే నకరోతి. మీకు ఒక్కటే దృష్టాంతం, ఫ్యాను తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ వల్ల మాత్రమే, కానీ ఎలక్ట్రిసిటీ తిరగదు. ఎలక్ట్రిసిటీ తిరుగుతుంది అనుకుంటున్నారు, ఏమి అలా తిరగదండో. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎలక్ట్రిసిటీ ఇలా గిరగిరగిర తిరుగుతుందని అనుకోద్దు. ఎలక్ట్రిసిటీ తిరగదు. ఏం తిరుగుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఎలక్ట్రిసిటీ లేకపోయినా తిరుగుతుందా? అబ్బే, ఎలక్ట్రిసిటీ ఉంటేనే తిరుగుతుంది. కానీ ఫ్యాను ఎలక్ట్రిసిటీ మాత్రం తిరగదు. అలాగే ఆత్మ చైతన్యము ప్రతిఫలిస్తేనే ఈ దేహము ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు. న కరోతి. అయితే పోనీ కర్తృత్వం ఉండకపోయినా భోక్తృత్వం ఉంటుందేమో, భోక్తృత్వం ఉంటుందేమో. ఇప్పుడు ఒక శరీరం ఉన్నది, ఇది క్రియలను చేస్తుంది, ఆ క్రియల యొక్క ఫలములను అనుభవిస్తుంది కూడా. దేహము ఇంద్రియములు కర్మఫలాలను ఇవే అనుభవిస్తాయి, సుఖము దుఃఖము రూపంగా. సుఖఫలము పుణ్యకర్మ నుంచి, దుఃఖఫలాన్ని పాపకర్మ నుంచి ఈ శరీరేంద్రియాదులు అనుభవిస్తూ ఉంటాయి. పోనీ ఈ పరమాత్మ ఈ దేహమునందు ఉపలభ్యమవుతూ ఉన్నాడు కనుక, పోనీ ఏమైనా ఆ సుఖాన్ని దుఃఖాన్ని ఏదో కొంచెం అనుభవిస్తున్నాడేమో అంటే, నో, నా లిప్యతే. కర్మఫలముతోటి ఎట్టి ఎట్టి లేపము, లేపము అంటే స్పర్శ, అతుకుకొనుట అనేది ఉండదు. తదకరణాదేవా తత్ఫలేన న లిప్యతే. ఇలా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కర్త కాకపోతే భోక్తే కాడు అని మీరు అనేస్తే అనేసేయచ్చు, కానీ సాంఖ్యులు ఏమన్నారంటే ఆత్మ కర్త అయితే కాదు కానీ భోక్తయే అన్నారు వాళ్ళు. అని ఆర్గ్యుమెంటు అని ఆర్గ్యూ చేయటం, అలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళు. ముందు తప్పు స్టేట్మెంట్ ఒకటి చేయటం, తప్పు స్టేట్మెంట్ చేసి దాన్ని సమర్థించుకుంటూ ఉండడం. ఇది ఇలాంటివి మీకు మీకు ఈ ద్వైతవాదుల్లో బాగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మకర్త కాదు అన్నాడు సాంఖ్యులు. కపిలుడు ఆత్మకర్త కాదు అనేప్పటికీ అందరూ ఆత్మవాదులందరూ కూడా మహానందపడ్డారు. ఆచార్యుడు ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి, ఆత్మకర్త కాదు అని చాలా సత్యాన్ని చెప్తున్నాడు. కానీ వెంటనే ఆయన కానీ భోక్త అన్నాడు. ఆయన అనేప్పటికీ అరే అరే అరే, పప్పులో కాలు వేశాడు. ఇంతదాకా చాలా బాగా నిర్వర్తించుకుంటూ వచ్చాడు, శాస్త్రాన్ని బాగా తెలుసుకుంటూ వచ్చి ఆఖరిని గోతిలో పడ్డాడు అని అనాల్సి వచ్చింది, తప్పదు మరి. కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఆత్మకర్త కాలేదో, అంటే దేనిని ఆత్మ చేయుటలేదు కనుక ఆత్మయందు కర్మఫలము యొక్క లేపము అంటే
స్పర్శ అనేది ఉండదు. చూడండి, గాలి వీచుతూ ఉంటుంది, ఇసుక మీదుగా గాలి వీచుతుంది, కానీ ఇసుకతోటి గాలి మిక్స్ అవుతుందా? మిక్స్ అవుతుంది. నీరు ఇసుక మీదుగా ప్రవహిస్తుంది, ఇసుకతోటి మిక్స్ అవుతుంది. కాబట్టి ఆత్మ అక్కడ ఆ సందర్భంలో గాలి వంటిది. గాలి ఎలా అయితే ఇసుకతో మిక్స్ అవ్వదో, ఆత్మ చైతన్యము ఆ దేహేంద్రియాదుల యొక్క కర్మలతో కానీ వాటి ఫలములతో కానీ సంసర్గమును పొందదు. దేహము అనేది ఐదు భూతముల యొక్క కలయిక. ఐదు భూతములు ఒక చోటకొచ్చాయి. ఈ ఐదు భూతములను ఒక చోటకి తీసుకొచ్చింది ఏమిటి? వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్? ఈ ఐదింటిని ఒక చోటకి తీసుకొచ్చి మూట కింద కట్టి దానికి దేహము అనే షేప్ ఇచ్చింది ఏమిటో తెలుసునండి? కర్మ. కర్మఫల రూపంగా దేహం లభించింది కనుక జన్మ జన్మాంతరముల యందు ఆర్జించిన కర్మ ఈ పంచభూతాలను మూట కట్టి దానికి దేహము అనేటువంటి ఒక షేపుని ఇచ్చింది. సో ఈ కర్మ చేత మూట కింద తయారు చేయబడిన పాంచభౌతికమైన ఈ దేహం ఏది గలదో ఇది అలాగ తిరుగుతూ ఉంటుంది, అలా గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది. అంటే ఏదో పని చేస్తూ ఉంటుంది, అలా పనులు చేస్తూనే ఉంటుంది. అది అలాగ స్థిరంగా ఉండదు. ఫ్యాన్ స్విచ్ వేసి ఎలక్ట్రిసిటీ ఉంటే ఆ ఫ్యాను విరిగి కింద పడిపోయే వరకు తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దేహం కూడా దాంట్లో ప్రాణము పెట్టాడు భగవంతుడు, కాబట్టి ఆ ప్రాణం ఉండి ఇంక దేహం విరిగిపోయి ప్రాణం అవతలకు పోయే వరకు కూడా అదేదో ఒక పనిని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేహాన్ని ఈ కర్మల చేత ఒక ముద్దగా తయారు చేయబడిన ఈ భౌతిక దేహాన్ని పుట్టుక చావు పుట్టుక చావు పుట్టుక చావు అనే ఓ చక్రానికి కట్టేశారు దీన్ని. అంచేత ఆ చక్రానికి కట్టేస్తే ఏమవుతుంది? ఆ చక్రంతో పాటుగా తిరుగుతూ ఉంటుంది ఈ దేహం. ఆ దేహమునందు ప్రకటమవుతున్నటువంటి పరమాత్మ దేహంతో పాటు తిరగడు, దేహంతో పాటు పుట్టడు, దేహంతో పాటు గెట్టడు. దేహంలో మార్పులు వచ్చినా పరమాత్మ యందు మార్పులు రావు. పరమాత్మను ఆ విధంగా చెప్పేప్పుడు ఏమని చెప్తారంటే అసంగ అని అంటారు. పరమాత్మ అసంగము. ఆ టాపిక్లో పడుతున్నాం మనం, చాలా గంభీరమైనటువంటి విషయం. సో గంభీరం అంటే ఊరికే ఫిలసాఫికల్ సెన్స్లో గంభీరమైన విషయము అని మాత్రమే కాదు, జీవితానికి సంబంధించి కూడా ఆత్మస్వరూపము అసంగము అని తెలియట వలన వ్యక్తికి సంసారము యొక్క బరువు బాగా తగ్గుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేదో ఊరికే ఫిలసాఫికల్ డిస్కోర్స్, థియరిటికల్ ఆర్ అకాడమిక్ డిస్కోర్స్ అని అనుకోరాదు. చూద్దాం, భాష్యకారులు వివరిస్తున్నారు. యోహి కర్త సకర్మఫలేన లిప్యతే. అంటే ఆత్మ కర్మఫలము చేత లేపమును పొందుటలేదు అన్నారు కదా, దాన్ని వివరిస్తున్నారు. హీ ఎందుకంటే ఎవడు కర్తయో వాడికి ఫలముతో లేపము ఉంటుంది. కర్త ఇప్పుడు జీతం ఎవరికి ఇస్తారు? 30 రోజులు కష్టపడి పనిచేసిన వాడికి జీతం ఇస్తారు. ఏమండి, ఇప్పుడు ఎవడైనా అసలు 30 రోజులు పని చేయలేదనుకోండి, ఏ పని చేయలేదనుకోండి, జనరల్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, సపోజ్ జనరల్ మేనేజర్కి వీడు బావమరది అనుకోండి, సపోజ్ అప్పుడు జనరల్ మేనేజర్ వీడికి జీతం ఇవ్వగలడా? ఇవ్వలేడు. జీతం మాత్రం ఇవ్వలేడు. కాబట్టి జీతం ఇవ్వకుండా మరో రకంగా ఏదైనా హెల్ప్ చేయాలి తప్ప, తన జేబులో డబ్బులు, తన జీతంలో కొద్ది డబ్బులు వాడికి ఇవ్వాలి తప్ప, ఒక ఓచర్ రాసి ఈ నెల జీతము అని వాడి చేతిలో పెట్టడం జనరల్ మేనేజర్కి కూడా సంభవము కాదు. దేవుడు కర్మఫలాన్ని ఇస్తాడు, కర్మ ఉందో లేదో చూసుకుని ఇస్తాడు. చూడకుండా ఇవ్వడానికి దేవుడికి కూడా వీలు లేదు. కాబట్టి ఎవడైతే కర్తయో వాడు తప్పనిసరిగా కర్మఫలము చేతను లేపమును పొందును. ఒకవేళ నాకు జీతం వద్దన్నా కూడా జీతం వాడి అకౌంట్లో పడేస్తారు, వద్దన్నా పోదది, వచ్చి తీరుతుంది. అలా అనుకోండి దృష్టాంతం. కాబట్టి కర్మఫలం వచ్చేస్తుంది, యు కెనాట్ అవాయిడ్ దాట్. ఓకే, అయంతు అకర్త. కానీ ఈ ఆత్మ కర్తయే కాదు. కర్త అయితే కర్మఫలము యొక్క లేపము తప్పదు,
కానీ ఆత్మకర్తయే కాదు. అతః ఫల్ న ఫలేన లిప్యతే ఇత్యర్థః. కాబట్టి ఈ ఆత్మ, ఆత్మని దేవుడు అంటారు, ఆత్మదేవుడు అంటారు. అంతే కదా, మరి అయం పరమాత్మ అంటుంటే ఇదే ఆత్మ, ఆత్మయే దేవుడు. కాబట్టి ఆత్మదేవః, అగ్నిదేవుడు, వరుణదేవుడు అని అలా అంటారు కదా, సూర్యదేవుడు, వాయుదేవుడు. ఇప్పుడు మనం ఏమనాలి, ఆత్మదేవుడు. ఈ ఆత్మదేవుడు ఉన్నాడే, ఆయనకి దేంతోటి స్పర్శ లేపము ఉండదు. దేనితోనైనా సరే, దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతో, కర్మలతో, ఫలములతో, దేనితోనైనా సరే ఆత్మదేవునకు లేపము ఉండదు. సో ఇప్పుడు పాపి అన్నారనుకోండి, పాపి అంటే అర్థం ఏమిటి, వాడికి పాపము యొక్క లేపము ఉన్నది. పుణ్యాత్మ అన్నారనుకోండి, అంటే పుణ్యము యొక్క లేపము వాడికి గలదు. ఆత్మదేవుడికి పాప పుణ్యముల లేపము ఉండదు. సుఖీ దుఃఖీ అంటే సుఖము యొక్క స్పర్శ ఉంటే సుఖీ, దుఃఖస్పర్శ ఉంటే దుఃఖీ. ఆత్మదేవుడికి సుఖ దుఃఖముల యొక్క స్పర్శ ఉండదు. సో అది మీకు అనుభవంలో వస్తుందా? వస్తుంది, అనుభవంలో వస్తుంది. ఎలాగో తెలుసిన, సుఖము బహురూపి, అనేక రూపాల్లో సుఖం వస్తుంది మన అనుభవంలో. ఉదాహరణకి మీరు ఆలోచించండి, మీరు పెద్దలు, జీవితంలో అనుభవం గలవారు, సుఖము డబ్బు రూపంగా వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది, అవునండి. ఏది పోయి అంటే లేపం ఉందంట లేనట్ట, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అలా వస్తుంది, వచ్చినట్టు అనిపిస్తుంది సుఖము. ఇప్పుడు సుఖం వచ్చింది, ఎలా వచ్చిందండి మీకు సుఖం? అంటే ఎలా రావడం ఏంటండి, ఇంత మూట కింద వచ్చింది, గలగలగల ఆడిపోతావు డబ్బులు, అంటే రూపాయలు, అంటే వెండి రూపాయలో లేకపోతే బంగారు వరహాలో, పూర్వం అలా ఉండేది, ఆ మూట కింద వచ్చింది సుఖము, గలగలగల్లాడుతో వచ్చింది. సరే వచ్చింది, వచ్చి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండిందా? పోయింది, పోయింది, పోలేండి. డబ్బు సుఖం వచ్చి అంటిపెట్టుకుని ఉండలేదు. పోనీ భోగములు వచ్చాయి, భోగములు. భోగములు అంటే ఏమిటి, మంచి ఖరీదైన రుచ్యమైన భోజనము, పిండి వంటలతోటి, కందాపత్సలి, ఏదో ఇలాంటి రుచ్యమైనటువంటి ఆహారము వచ్చినది. ఆ రూపంగా వచ్చింది సుఖం, వచ్చింది కదా సుఖం. అది మరి సుఖం వచ్చి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉందా? ఎన్నిసార్లు సుఖం వచ్చింది మీ దగ్గరికి? ఎప్పుడైనా అంటిపెట్టుకుని ఉందా? తర్వాత సుఖం ఇంకోసారి ఎలా వస్తుందో తెలిసినా, పత్నీ రూపంగా వస్తుంది సుఖం. మంచి ఖరీదైన చీర కట్టుకుని, బంగారపు ఆభరణాలు పెట్టుకుని బుట్టలో కూర్చుని వస్తుంది. వాళ్ళు అయితే రివర్స్ కూడా చెప్పచ్చు, మీరు ఆ రూపంగా వస్తుంది, సుఖమే వస్తుంది. ఏమిటండి ఆ బుట్టలో పట్టుకెళ్తున్నా, ఏమిటి సుఖము? సుఖాన్ని, వాడు సుఖాన్ని పొందినాడు, పత్ని రూపంగా వచ్చింది. ఉందా సుఖం, మిగిలిందా? పత్నే కానక్కర్లా, పతి కూడా హోతాహాయ్. ఆ తర్వాత పోయినప్పుడే వీడికి సుఖస్పర్శ లేనే లేదు, ఉందని వీడు ఊరికే, ఉందని ఊరికే మురిసిపోవడమే కానీ ఏది మెరుపు, మెరుపే. మరి లే, గట్టిగా ఉండి స్వరూపంలో ఉండి మాట అయితే మరి ఉండద్దా? ఏది పోయింది. ఆ తర్వాత వీడు సుఖం, అరే వచ్చిందనుకున్నాం పోయిందని వీడు మళ్ళీ వీడి సంసార యాత్ర పో సాగుతూ ఉంటుంది. ఇప్పుడు సుఖము పుత్ర రూపంగా వస్తుంది, కేజీ వన్, వన్ కేజీ బరువు ఉండదు అయినా కేజీ వన్. సో కేజీ వన్, కేజీ టూ పుత్ర రూపంగా వస్తుంది. ఎలాగా, తప్పటడుగులు వేసుకుంటూ వస్తుంది సుఖం, తప్పటడుగులు వేసుకుంటూ డాడ్ అంటూ వస్తుంది సుఖం వస్తుందండి. తర్వాత పదములు తప్పు చిన్నపిల్లల పలుకులు ఉంటాయి కదా, అలాంటి పలుకులతోటి వచ్చి రాని మాటలతోటి ఆ సుఖము నడిచి వస్తుంది. తప్పటడుగులు వేసుకుంటూ నడిచి వచ్చి వీడి ఒళ్ళో పడుతుంది, డాడ్ అంటూ ఒళ్ళో పడుతుంది. అబ్బా, సుఖపు ముద్ద వచ్చి ఒళ్ళో పడింది. మరి ఆ సుఖం ఉందా? పోయింది. మీరు ఎన్ని సుఖాల యొక్క రాకని చూసినారు ఇంతవరకు, అవన్నీ ఏమయ్యాయి? పోయాయి.
మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడే ఉన్నాము. అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? సుఖలేపము స్వరూపములో లేదు అని. అంతకంటే మీకు వేరే అనుభవం ఏమైనా కావాలండి? ఆత్మ అసంగము అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం సరిపడుతుందో సరిపడదా? చక్కటి దృష్టాంతం. ఎందుకంటే సుఖమున యొక్క సంస్పర్శ ఆత్మకి ఉన్నట్లయితే ఇది అలాగా ఊరికే ఉందని భ్రమ తప్ప ఎప్పుడూ సుఖస్పర్శ ఆత్మస్వరూపంలో లేనేలేదు. అయితే మరి మీరేం చేయమంటారు? మీరు బాహ్యము నుండి వచ్చే సుఖమునతోటి ఆత్మకు స్పర్శ లేదు అని తెలుసుకోండి. ఆ తెలుసుకుని ఏం చేయమంటారు? ఇక బయటికి సుఖం కోసం వెతకడం మానేసేయండి. అప్పుడేమవుతుంది? మీరు ఎప్పుడైతే బహిర్ముఖత్వాన్ని ప్రక్కన పెట్టేస్తారో అంతర్ముఖులై ఆత్మనిష్ఠులై ఉంటారు. అప్పుడేమవుతుంది? ఆత్మ యొక్క స్వరూపభూతమైన ఆనందం మీకు అనుభవానికి వస్తుంది. అదే మోక్షము, జీవన్ముక్తి. కాబట్టి బాహ్యము నుండి సుఖం వస్తుందని, అది వచ్చి అతుక్కుంటుందని, దానివల్ల నేనేదో ఉద్ధరింపబడతానని అనుకోవడమే మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. మీరేమో, ప్లీజ్ డోంట్ మైండ్ మీ సేయింగ్ దాట్, ఏవో ఫేబుల్సు మిత్సు పట్టుకుని దీని నుంచి సుఖం, ఇది ఉత్తరం నుంచి సుఖం వస్తుంది, దక్షిణం నుంచి సుఖం వస్తుంది, అది ఈశాన్యం నుంచి వస్తుంది, లేకపోతే వాయువ్యం నుంచి వస్తుంది, ఏం పిచ్చా ఏమన్నానా? సుఖం ఆత్మస్వరూపం నుంచి వస్తుంది, లేకపోతే లేదంతే. ఇట్ వోంట్ కమ్ లైక్ దాట్. మీరు యూ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ది అవుట్ సైడ్, యు ఆర్ బౌండ్ టు బి డిసప్పాయింటెడ్. కనుక ఆత్మస్వరూపం, ఆత్మలోకి ఏ సుఖము బయట నుంచి వచ్చేది లేదు. అదంతా మాయండి, ఈ సంసారం అంతా మాయా. మాయా అన్నది మాయా ఛాయ రెండు. మాయా డజంట్ టచ్ ఎనీథింగ్, ఛాయ డజంట్ టచ్ ఎనీథింగ్. ఈ కర్తాభోక్త అన్నది మహామాయది. ఆ మహామాయ అది అలా కనపడమే తప్ప, భ్రమను కలిగించడమే తప్ప, అది ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించదు. కాబట్టి ఆత్మ అసంగము. కొన్ని పూర్వపక్షాలు ఉంటాయి, మీరు ఓపిక పట్టాలండి. పూర్వపక్షం అంటే ఓపిక పట్టాలి, ఎందుకంటే ఆ పారాగ్రాఫ్ చూసేప్పటికి నాకు కొంచెం నీరసం వస్తుంది. అయ్యి భగవంతుడా, వీళ్ళు ఏదో పురాణంలో అనుకుంటారో ఏమోనో. ఈ మాట చాలాసార్లు అన్నాను, నేను అన్నానని కూడా నాకు తెలుసు, అయినా హెచ్చరిక. ఎందుకంటే మళ్ళీ ప్రతిపాదనము, దానిపై పూర్వపక్షము, సిద్ధాంతము. ప్రశ్న: కః పునః దేహేషు కరోతి లిప్యతే చ. అక్కడ భాష్యకారులు ఆ బహువచనాన్ని మెయింటైన్ చేస్తున్నారు. శరీరస్థ అన్నప్పుడు శరీరేషు అని బహువచనం పెట్టారు, అదే మెయింటైన్ చేస్తున్నారు. అయితే మరి ఈ దేహములలో పరమాత్మ ఉన్నాడు, ఈ దేహములన్నింటి యందు పరమాత్మ ఉన్నాడు, ఆయన ఏమీ చేయుటలేదు, కర్మఫలముతో లేపమును పొందుటలేదు అని మీరు అంటున్నారు కదా. మరి అయితే ఈ దేహములన్నింటి యందు ఉండి చేస్తున్నది ఎవరు, కర్మఫలమును పొందుతున్నది ఎవరు? ఆత్మ ఉచిస్ పరమాత్మ, దానికి కర్తృత్వ భోక్తృత్వం లేకపోతే మరి ఎవళ్ళు చేస్తున్నది? యది తావత్ అన్య పరమాత్మన దేహీ కరోతి లిప్య చేచ. అయితే మీరేం చెప్పాలి? అక్కడ దేహంలో ఎవడో ఒకడు ఉండి చేస్తున్నాడు, అంతవరకు ఖాయం. ఎవడో ఒకడు చేస్తున్నాడు, ఫలాన్ని అనుభవిస్తున్నాడు, అది మనకి తెలుస్తోంది. కానీ దేహంలో పరమాత్మ ఉన్నది, ఉన్నది అంటారా ఉన్నాడు అంటారా డజంట్ మ్యాటర్, ఆ పరమాత్మ అయితే చేయుటలేదు, ఫలమును పొందుటలేదు. కాబట్టి మనం ఏమనుకోవాలి? పరమాత్మ కంటే భిన్నంగా ఈ దేహముతో సంబంధము కలిగిన వాడు ఎవడో ఇంకొకడు ఉన్నాడు. ఎవడో ఇంకొకడు అంటే ఎవడవుతాడు వాడు? పరమాత్మ కంటే భిన్నంగా ఉన్న జీవుడని మీరు అనాలి. కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు, అన్యహ అన్నారు భాష్యకారులు, జీవహాన ఆయన అనలేదు, నేను మీ సౌకర్యం కోసం అంటున్నా. కాబట్టి పరమాత్మ కంటే భిన్నమైన ఒక తత్వము మరొకటి ఉంది, అది చేస్తోంది, అది కర్మఫలాన్ని పొందుతోంది అని చెప్పక తప్పదు. అలా చెప్పారనుకోండి ఏమవుతుంది? తదిదం అనుపపన్న ముక్తం క్షేత్రజ్ఞేశ్వరైకత్వం క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి ఇత్యాది
సరే అలాగే కానివ్వండి, ఎవడో జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కర్మల్ని చేసి ఫలాన్ని వాడు పొందుతున్నాడు అని చెప్దాం అని అలా చెప్పండి. పరమాత్మ ఉన్నాడు కానీ ఆయన కర్మలను చేయుటలేదు, ఫలములను పొందుటలేదు. బాగుంది కదా వ్యవస్థ, బాగుంది కదా. మరి ద్వైత పూర్వపక్షాలు అలాగే ఉంటాయి. అలా వ్యవస్థ చేద్దాం. సరే అలా వ్యవస్థ చేసామనుకోండి, అప్పుడు పెద్ద సమస్య ఒకటి వచ్చి పడుతుంది. అదేమిటంటే, ఈ క్షేత్రమును ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో క్షేత్రజ్ఞుడు. తెలుసుకునుట అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు రసమును తెలియుట అంటే అర్థం ఏమిటి? రసమును భోగించుట. శబ్దమును తెలియుట అంటే శబ్దమును భోగించుట. స్పర్శను తెలియుట అంటే స్పర్శను భోగించుట. అంటే తెలియుటను భోగించుట ఒకటే అవుతాయి. భోక్తృత్వం నామ ఉపలబ్ధృత్వం. తెలియుటయే భోగము, భోగించుటయనుగా తెలియుటయే. కాబట్టి క్షేత్రమును తెలియవాడు, ఈ సుఖ దుఃఖములను భోగిస్తున్నవాడు, వాడు పరమాత్మ ఒకటియే అని చెప్పినట్టు అయినది. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అని మీరు అంతకుముందు క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని చెప్పారు. కానీ ఇక్కడే ఉంటున్నారు, పరమాత్మ కంటే భిన్నంగా భోగించేవాడు వేరే ఉన్నాడు అంటున్నారు. అంటే క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నారు. అక్కడేమేమని చెప్పారు? క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే అని చెప్పారు. కాబట్టి విరోధము వచ్చినది, పూర్వపక్షం అది తెలిసిందండి. అథన అస్తి ఈశ్వరాదన్య అన్యో దేహి. అయితే అదే అలా కుదరదే, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాడు అనే మాట కుదరదు. ఎందుకంటే ఇంతకుముందే క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వాన్ని చెప్పి పెట్టినాము, దానికి విరోధం కాకూడదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మళ్ళీ నాలుగు ఖర్చుకుని అబ్బే ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడు అనేవాడు ఒకళ్ళు లేడు అని మళ్ళీ అన్నారనుకోండి మీరు, అప్పుడు మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అయితే మరి ఈ దేహంలో ఉండి చేసేది కర్మఫలాన్ని భోగించేది ఎవరో చెప్పు. మా అక్కడే మొదలుపెట్టి మళ్ళీ అక్కడికి వచ్చాం. కః కరోతి లిప్యతే చ ఇతి వాచ్యం. ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇంకా చెప్పాల్సి ఉండి మిగిలియే ఉన్నది. అర్థమైందండి, ద క్వాండరీ అంటారు. అంటే మెడకేస్తే కాలికి, కాలికి వేస్తే మెడకి. పరమాత్మక చేయట్లేదు, భోగించట్లేదు. మరి అయితే ఎవడో ఒకటి చేస్తూ భోగిస్తున్నాడని చెప్పాలా అక్కర్లేదా? చెప్పాలి. ఎందుకంటే కర్మలు ఉన్నాయి, కర్మఫల భోగం ఉన్నది. కాబట్టి ఎవడో ఇంకొకడు ఆ కర్మఫలాన్ని భోగిస్తున్నాడని చెప్పు. అయితే మరి కర్మఫలాన్ని భోగించేవాడు క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే భిన్నము కాదు అని ఇంతకుముందు చెప్పారు, దానికి విరోధం వస్తుంది. ఓహో అలాగా, నేను అది గమనించలేదా, విరోధం వచ్చిందా? సరే అయితే, అయితే పరమాత్మ కంటే భిన్నంగా క్షేత్రజ్ఞుడు అనేవాడు లేడనుకో, లేడు నేను నాలుగు ఖర్చుకున్నాను లేడు, మరి అయితే చెప్పు, మరి కర్మఫలాన్ని చేసి ఫలాన్ని భోగిస్తున్నది ఎవడో నువ్వు చెప్పడం ఇంకా తర్వాయి చెప్పు. అర్థమైందా ఇది? ఇంకో అడ్డదారి ఒకటి ఉన్నది ఈ కష్టం నుంచి బయటపడడానికి. ఇంకో అడ్డదారి ఒకటి ఉన్నది. పరోవా నాస్తి ఇది. లేకపోతే ఇంకో మాట చెప్పచ్చు, కర్మలు చేసేవాడు కర్మఫలాల్ని భోగించేవాడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, వాడే కర్మల్ని చేస్తున్నాడు, వాడే కర్మఫలాల్ని భోగిస్తున్నాడు, ఇంక ఈ పరమాత్మ అనేవాడు వేడే ఎవడూ లేడు అని చెప్పాలి. ఎందుకంటే పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు ఏమీ చేయడు భోగాన్ని అనుభవించడు అని చెప్పినట్లయితే, ఈ క్షేత్రజ్ఞుడికి వాడికి అభేదం అని చెప్తే అసలు మొదటికే మోసం వస్తోంది. చేసేవాడెవడు, భోగాన్ని అనుభవించేవాడెవడు అన్నది తేలకుండా మిగిలిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పరమాత్మకి క్షేత్రజ్ఞుడికి అభేదం అని చెప్తే చేసేవాడు భోగించేవాడు లేని పరిస్థితి దాపురిస్తోంది. అలా అభేదం చెప్పడానికి వీలు లేకుండా ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారంటే, మీకు చేసేవాడు భోగించేవాడు కావాలి కదా, కాబట్టి పరమాత్మను డిస్మిస్ చేసేయండి. పరోవా నాస్తి, డిస్మిస్ చేయండి. పరమాత్మ ఎక్కడో ఉంటే వైకుంఠంలోనో కైలాసంలో ఉన్నాడండి, అసలు లేకపోతే లేనే లేడు. నేనే ఉన్నాను, క్షేత్రజ్ఞుడే ఉన్నాడు, వాడే కర్మల్ని చేసి వాడే భోగిస్తున్నాడు అని చెప్పుకోండి. ఇది
ఇటువంటి క్వాండరీ అంటే ఇటువంటి విషమ ఘట్టం. ఈ విషమ ఘట్టం మీకు అర్థమైందండి? పరమాత్మ వేరే ఉన్నాడు, జీవుడు వేరే ఉన్నాడు, జీవుడు చేసి భోగిస్తున్నాడు అని మీరు చెప్తే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అనే దానికి భంగం కలుగుతోంది, ఆ భేదానికి భంగం వస్తుంది. అలా కాదు, సరే అయితే మరి క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని మీరు అనేస్తే పరమాత్మ ఏమీ చెయ్యడు, భోగించడు కనుక ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉండి చేస్తున్నవాడు, భోగించేవాడు ఎవడో మీరు సెటిల్ చేయాల్సిన బరువు మీ నెత్తి మీద ఉంది. ఈ సమస్యకు పరిష్కారం పరమాత్మనే డిస్మిస్ చేసేస్తే పోతుంది అని మీరు అని ఒకడు అనుకున్నాడు. అలా కూడా ఒకడు ఆ దారి కూడా ఒకడు పట్టాడు. ఇదిగో ఈ విషమ ఘట్టంలో వచ్చి పడ్డాము మనము. అర్థమైందండి? సర్వథా దుర్విజ్ఞేయం దుర్వాచ్యం చ ఇతి భగవత్ ప్రోక్తం ఔపనిషదం దర్శనం. ఆఖరికి 13 అధ్యాయాల భగవద్గీత చదివి ఇగో ఇక్కడ వచ్చి పడ్డాం. సో 10 మైళ్ళు పరిగెత్తి గోతులో పడ్డాడు వెళ్ళి. ఇలా ఉంది పరిస్థితి. అంతే మరి ఔపనిషదం దర్శనం, ఉపనిషత్తుల్లో బోధించినటువంటి ఒక విషన్ అది. సాధారణంగా జనులు విషన్ అనే మాటని అర్థం చేసుకోరు. దర్శనం, దర్శనం వేరు, పురాణము వేరు. పురాణంలో మీరు దర్శనాన్ని వెతుక్కుని తీసుకోవాలి. లేకపోతే మీకు పురాణంలో దర్శనాన్ని మీరు వెతుక్కోలేదనుకోండి, తీసుకోలేదనుకోండి, మీకేం మిగులుతుంది? కథ మిగులుతుంది. ఏం చేస్తారు ఆ కథ? వాట్ విల్ యూ డూ విత్ దట్ స్టోరీ? దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ స్టోరీలో విలువే ఉంటుందండి. ఎప్పుడైనా హ్యారీ పాటర్ కథ చదివారా? హ్యారీ పాటర్ పోలండి, ఈ మధ్యన వచ్చింది పాశ్చాత్య దేశాల నుంచి. కాశీ మజిలీ కథ ఎప్పుడైనా చదివారా? అది చదవలేదా? సో కాశీ మజిలీ కథలు చదువుతుంటే ఎలా ఉంటాయి? చాలా అందంగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చదవడం అయిపోయింది, కథ అంతా పూర్తి. కథ తెవలదు, ఎప్పటికీ తెవలదు, అలా పోతూ ఉంటుంది ఆ కథ. మొత్తానికి కథ పూర్తయింది. కథ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏమైనట్టు? ఏమైంది? ఏమీ కాలేదు. అంటే మరి ఏమిటి, లాభం ఏమైనా వచ్చిందా? అంటే ఏదో కొంత లాభం ఉండకపోతే మరి అందరూ కథలు ఎందుకు చదువుతున్నారు? అంటే కాలక్షేపం అయినది. క్షేపము అనగా అర్థం మీకు తెలుసు, సంస్కృతంలో క్షేప శబ్దానికి అర్థం ఏమిటో తెలిసిన నాశ అని అర్థం. కాలం, భగవంతుడు ఇచ్చిన కాలాన్ని మీరు చక్కగా తగలబెట్టినారు అని అర్థం. నాశ, కాల నాశమైంది అంటే వినడానికి కూడా బాగులేదు, కాలక్షేపమైందంటే బాగుంది. సో అంచేతనే జనులు కూడా ఈ కథలతోటే కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ఈ ఔపనిషద దర్శనాన్ని ఎవడూ పట్టుకోడు. పోనీ ఔపనిషద దర్శనం వద్దులేవా బాబా, ఉపనిషత్తులు ఆ స్వరాలు ఆ సంధులు మాకు అది ఎక్కడ ఎలాగా బోధపడదు, భగవద్గీత వీడే ఈయనేదైనా పోనీ కొంచెం దాన్ని మనకు అందుబాటులో పెట్టాడా అంటే ఈయన అదే చెప్తాడు. ఈయన భగవత్ ప్రోక్తం ఔపనిషద దర్శనాన్నే చెప్తాడు. మీరు ఎప్పుడైనా ఏమయ్యా స్వామీజీ అస్తమానం ఇది పురాణం కాదంటావు, చెప్పిన మాటే చెప్తున్నావు, ఎందుకు మమ్మల్ని అలా 10 సార్లు హెచ్చరిస్తున్నావు అని కనుక మీలో ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే వాళ్ళకి ఈ పారాగ్రాఫ్ చూసుకోండి అని నేను సమాధానం చెప్తున్నాను. ఆయన శంకర్లు పాపం 13 అధ్యాయాల భాష్యం రాసి ఏ లిటిల్ అన్హ్యాపీనెస్ తోటి మాట్లాడుతున్నారు. ఈ ఔపనిషద దర్శనము దుర్విజ్ఞేయం. దుర్ అనే దీన్ని కళ్ళ అనే ఒక ప్రత్యయం ఉన్నది. అంటే దుర్ అంటే కష్టంతో మాత్రమే ఇది తెలుస్తుంది అని అర్థం. దుర్విజ్ఞేయం, దుర్విజ్ఞేయం అంటే తెలియశక్యము కానిది అని కొంతమంది అనువాదం చేస్తారు. చిన్నప్పుడు మేము కావ్యం చదువుకునేప్పుడు దుస్తరం అంటే దానికి నేను తెలుగులో ఏమని చెప్పాను, తరించశక్యము కానిది అని చెప్పాను, నాకు గుర్తు. దుస్తరం కాళిదాసు రఘువంశంలో ప్రథమ సర్గలోనే వచ్చింది. దుస్తరం మోహాత్ తితీర్షు అంటూ ఏదో ఉంది. దుస్తరం అని కాళిదాసు ప్రయోగించాడు 3వ శ్లోకమో 4వ శ్లోకమో రఘువంశంలో. దుస్తరం మోహాత్ అని ఉంటుంది. దుస్తరం అర్థం మేమే చెప్పేవాళ్ళం. ఏమని? దాటశక్యము కానిది. తరించడం అంటే దాటడం,
తరింపశక్యము కానిది అని నేను అర్థం చెప్పా. ఇప్పుడు శాస్త్రి గారు కరెక్ట్ చేశారు, నాన్న తప్పది అర్థం అలా చెప్పకూడదు, తరించుట దుఃఖము చేత తరింపశక్యమైనది అని చెప్పాలి. అంటే అసలే తరింపశక్యము కానిది అని అర్థం కాదు, ఇంపాసిబుల్ అని అర్థం కాదు, పాసిబుల్ బట్ విత్ ఏ లాట్ ఆఫ్ డిఫికల్టీ, దుర్విజ్ఞేయం. ఈ ఔపనిషద దర్శనమును తెలియుట చాలా కఠినమైన విషయం, దుర్విజ్ఞేయం. బహిర్ముఖులకు ఇది సుతరాము అంతుబట్టదు. బహిర్ముఖులు అంటే ఇందాక చెప్పాను మీకు, సుఖం బయట ఉంది, ఆనందం బయట ఉంది, శుభం బయట ఉన్నది, మంచంతా బయటే ఉన్నది, తర్వాత పుణ్యమంతా స్వర్గంలో, సుఖమంతా స్వర్గరూపంగా బయట ఉన్నది, దేవుడు బయట ఉన్నాడు, ఎక్కడో పైన ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, బయట ఉన్నాడు, లేదంటే తిరుపతిలోనో కాశీలోనో ఉన్నాడు. వాడికి మీరు ఏం చెప్తారు ఈ పాఠం? చెప్పేవాడికి పిచ్చి. దుర్విజ్ఞేయం చాలా కఠినమైన విషయం, దీన్ని తెలుసుకోవాలి. చూడండి, వెళ్ళి 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 గోతులో పడ్డట్టు అయింది. ఇప్పుడు ఈ కర్మ చేసేవాడు ఎవడో చెప్పాలి, ఫలాన్ని భోగించేవాడు ఎవడో చెప్పాలి. చెప్దాం జీవుడని చెప్దామంటే ఆ జీవుడికి పరమాత్మకి ఐక్యం అని చేసి పెట్టేవు, జీవుడని చెప్పడానికి లేదు. మరి ఎలాగా, క్యా కర్ణా హై. దుర్విజ్ఞేయం తెలియట అత్యంత కఠినమైన విషయము. దుర్వాచ్యంచ చెప్తానని ఏదో ఏదో సామెత ఉంది, పూర్వానికి ఒక ఆయన ఒక గ్రామానికి వచ్చాడు, వచ్చి గొప్పగా చెప్పాడు, కాబట్టి మీ ఊళ్ళో ఉన్న ఈ గోపురాన్ని నేను బుధాలవి పెట్టుకు వస్తాను అని చెప్పాడు. గోపురం అంటే తెలుసుని, పెద్ద దేవాలయం ఉంటుంది, దాన్ని నేను బుధాల మీద పెట్టుకుని మోస్తాను అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి గోపురం లేదు బుధాలు పెట్టుకు పోయడేమిటి అంటే. అప్పుడు అయితే మరి పోయండి, మేము చూస్తాం మిమ్మల్ని సత్కారం బాగా చేస్తా ఉన్నారు అంటే. ఆయన అన్నారు, ఈ మధ్యన జ్వరం పడ్డానండి, నీరసంగా ఉన్నాను, తిండి తిప్పలు సరిగ్గా లేక, మీరు ఏదైనా ఒక 6 మాసాలు నాకు మంచి గుమ్మపాలు, బాదం పప్పు మొదలైనటువంటి పోషకాహారాన్ని బాగా శుభ్రంగా భోజనం అది మీరు పెట్టినట్లయితే, 6 మాసాలు భోజనం పెట్టినట్లయితే నేను ఈ లోపల దండీలు బస్కీలు అన్నీ బాగా తీసి బాగా కండలు పెంచుకుని అప్పుడు మోస్తాను అంటే అన్నారు. అయితే మరి ముహూర్తం పెట్టేద్దామన్నారు, ఆ పెట్టేసేమన్నాడు. ముహూర్తం పెట్టేయండి, 5-6 మాసాల తర్వాత పెట్టమన్నారు. అప్పుడు పంచాంగాలు తీసి మొత్తానికి ముహూర్తం పెట్టేశారు వీళ్ళు. సుమారు 5-6 మాసాల తర్వాత ఈయనకు ఒక గదిచ్చి ఒక వ్యవస్థ చేసేసారు. ఈయనకి రోజు పొద్దున్నే గుమ్మపాలు, బాదం పప్పు ఇత్యాదయ అన్ని కిస్మిస్లు, కాజులు ఇవన్నీ సప్లై చేస్తూ ఉండడము, భోజనము అంతా వ్యవస్థ చేసేసారు. ఆ ముహూర్తం వచ్చింది. ముహూర్తం వస్తే పక్క ఊళ్ళ వాళ్ళకు కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయాయి, మొత్తం అందరూ పెద్ద మేళా వచ్చేసింది అక్కడికి. అప్పుడు వెంటనే ఈ మిరపకాయ బజ్జీల షాపులు ఇవన్నీ కూడా వచ్చేసాయి మేళా, ఎందుకంటే ఆయన మోస్తాడు, గోపురాన్ని బుధమ్మి పెట్టుకు మోస్తాడు అని. ఆ టైం ముహూర్తం టైం వచ్చింది, ఆయన వచ్చారు, వచ్చి దేవుడికి దండం పెట్టి సరిగ్గా ముహూర్తం టైం ఇప్పుడు ఎత్తి ఎత్తి నా ఉదాహరణ పెట్టేసేయండి, నేను మోసేస్తాను అని చెప్పాడు ఆయన. అయ్యో ఎవరు అంటే వీళ్ళకి మతిపోయింది. అదేమిటండి ఎత్తి ఉదాహరణ పెట్టడం ఏమిటండి అంటే, ఆయన అన్నాడు బస్తా మోసేవాడు బస్తా ఎలా మోస్తాడు, ఎవరో ఇద్దరు ముగ్గురు అయితే ఆయన బుధం మీద పెడితే మోస్తాడయ్యా, ఇక్కడ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాం. కాబట్టి మీరందరూ ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు, మీరు 50 మందో 100 మందో కలిసి ఆ గోపురాన్ని ఎత్తి ఉదాహరణ పెడితే నేను మోస్తాను అని చెప్పాడు ఆయన. అగో తగుదునమ్మా వేదాంత పాఠం చెప్తానని వచ్చి కూర్చున్నాను, కానీ దుర్వాచ్యం చెప్పడం చాలా కఠినం. ఎలా చెప్తారో చెప్పండి. ఈ దేహంలో కర్తాభోక్త ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా, దెయ్యంలా కనపడుతూ ఉన్నాడు కర్తాభోక్త, ఉన్నాడు కదా, లేడని ఎలా అంటాం? అయితే మరి వాడే దేవుడు, వాడే దేవుడు ఎలా అవుతాడు? క్షేత్ర పరమాత్మ కర్త కాదు భోక్త కాదని నువ్వేగా చెప్పావు. అయితే వాడు దేవుడు కాదు, మరి దేవుడు కాకపోతే క్షేత్రజ్ఞం చేపి మాం విద్య అని అవాళ అలా ఎందుకు చెప్పావు? క్షేత్రజ్ఞుడు నేను ఒక్కటే అని. ఇది సమస్య. ఏమండి ఈ సమస్యను చూశారు వీళ్ళు, ఎవరు చూశారు? పరిత్యక్తం వైశేషికై,
సాంఖ్యార్హత బౌద్ధైశ్చ. వైశేషికులు ఇది మాకు అనుకూలం కాదు, దీన్ని మేము విధులు పెట్టేస్తున్నాము కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మాకు ఈ ఉపనిషత్తుల దర్శనం మాకొద్దు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతం మాకొద్దు. ఏమిటో చెప్పు, నీ సిద్ధాంతం ఏమిటో చెప్పు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, దేవుడు వైకుంఠంలో ఉంటాడు, జీవుడు ఇక్కడ ఉంటాడు, వీడి కర్మల్ని చేసి ఫలాన్ని భోగిస్తూ ఉంటాడు, మీ అభేదం మాకొద్దు అని వాళ్ళు విధులు పెట్టేశారు వైశేషికులు తార్కికులు. దానికి తిలోదకాలు ఇచ్చేశారు వాళ్ళు, పుస్తకాలు రాసి పెట్టుకున్నారు మహాపండితులు. కొన్ని పేర్లు చెప్పమంటారా, కణాదుడు వైశేషికులకి మూల పురుషుడు కణాదుడు, ఆ తర్వాత వచ్చిన ఉదయనాచార్యులు, రఘునాథ శిరోమణి, గదాధర భట్టాచార్య, నవద్వీపం పండితులు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా వద్దు బాబు మాకు అభేదం మాకొద్దు, క్షేత్రజ్ఞుడు జీ పరమాత్మ ఒక్కటే అని కనుక నువ్వు చెప్తే మనం రిజాల్వ్ చేయలేని కాన్ఫ్లిక్ట్లో పడిపోతున్నాము. కర్తాభోక్త వేరే ఉన్నాడని చెప్పడానికి వీర్లేదు, కర్తాభోక్త ఏ పరమాత్మని చెప్పడానికి వీర్లేదు. ఎటూ కాకుండా మనం ఆ సర్కిల్లో సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అన్యోన్యాశ్రయంలో పడిపోతున్నాము కాబట్టి ఈ ఉపనిషత్తులు మనకి వద్దు అని వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు. సెటిల్ చేసుకుని ఈ ఉపనిషత్తులకి తిలోదకాలు ఇచ్చేసి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. ఇది వైశేషికులు. వాళ్ళు ఈశ్వరుని అట్టి పెట్టుకుని ద్వైతంలోకి వెళ్ళిపోయారు. ఇంకా సాంఖ్యులు ఏమన్నారో తెలుసిన, అక్కడ పరోవా నాస్తి అని ఉంది చూసారా, వాళ్ళు ఆ పక్షం పట్టారు. ఏమిటా పక్షం, పరమాత్మ అనేవాడు ఎవడు లేడుపోమన్నారు. పరమాత్మ ఒకడు ఉన్నాడని, వాడు కర్త కాదు భోక్త కాదని చెప్పి ఈ జీవుడికి వాడికి అభేదం అని చెప్తే కదా ఈ కష్టాలన్నీ వచ్చాయి. పరమాత్మ అనేవాడు ఎవడూ లేడు, ఇంకెవడున్నట్టు జీవుడే ఉన్నాడు, వాడే కర్త వాడే భోక్త, సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అని వాళ్ళు సాంఖ్యులు పరమాత్మని మైనస్ చేసేసి ఆ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారు. బట్ ఇన్ ది ప్రాసెస్ ఉపనిషత్ దర్శనాన్ని, గీతా దర్శనాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఇది శంకరుల కాలం నాటి మాట. శంకరుల కాలంలో ఈనాటు ప్రచారంలో ఉండేటువంటి ద్వైతులు లేరు, అప్పటి ద్వైతులు వీళ్ళు, వైశేషికులు సాంఖ్యులు అప్పటి ఫిలాసాఫికల్ ద్వైతులు వీళ్ళు. ఇప్పుడు లోకంలో మీకు ద్వైతులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఫిలాసఫర్సే కాదు అసలు, వీళ్ళు థియలాజియన్స్. వీళ్ళు థియాలజీలు పెట్టుకుని కర్మల్ని చేసుకుంటూ రిచువల్స్ చేసుకుంటూ కలక్షేపం చేసేవాళ్ళు. వీళ్ళకి అసలు వీళ్ళకి థియాలజీ తప్ప అసలు ఫిలాసఫీయే లేదు. కాబట్టి అసలు మేము వీ డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫిలాసఫర్స్, దే ఆర్ థియాలజియన్స్. ఫిలాసఫీ అనే ఒక కోటు ఆ థియాలజీకి తొడగడానికి ప్రయత్నం చేశారు, తప్పిస్తే వాళ్ళు ఏ టు జీ థియాలజియన్స్ తప్ప మరొకటి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఐఎమ్ నాట్ రిడిక్యూలింగ్, ఐఎమ్ నాట్ థ్రోయింగ్ ఏ బ్లేమ్ ఆన్ ఎనీబడీ, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద బేర్ ట్రూత్ టు యూ. వాడు ఫిలాసఫరే కాదు, ఫిలాసఫర్ కాకపోతే వాడిని పట్టుకుని మీరు ఖండించడం కూడా అనవసరం. కానీ వాడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే, అంటే గత 500 ఏళ్లలో మేము కూడా ఫిలాసఫర్స్మే అని ఫిలాసఫర్ వేషం వేశాడు. పూర్వం సన్యాసం తీసుకునేవాళ్ళు కషాయం కట్టుకునేవారు, ఇప్పుడు అందరూ కషాయాలు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అలా అయిపోయింది, అది ప్రతి వాళ్ళు కషాయం కట్టేస్తున్నారు. సో మన మహానసాధ్యక్షులు కూడా కషాయాలు కట్టేస్తున్నారు, అందరూ కషాయం కట్టే కన్వీనియంట్గా ఉంటుంది, దెర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ఇట్. కాబట్టి వీళ్ళు ఫిలాసఫర్సే కాదు, వీళ్ళు రియల్ ఫిలాసఫర్స్. ఎవరు వైశేషికులు సాంఖ్యులు వాళ్ళు కూడా ఈ ఉపనిషద్ దర్శనాన్ని త్యాగం చే విడిచిపెట్టి అవతలకు పోయారు. ఇంకా అసలు పరమాత్మయే లేడు అని పరమాత్మనే కొట్టేసి కొంతమంది దారి పట్టారు. వాళ్ళు ఎవరో తెలుసునండి, సాంఖ్యులు కపిలాచార్యుడితో మొదలుపెట్టి అర్హతులు. అర్హతలు అంటే మేబీ జైన్స్, ఐ డోంట్ నో, జైనులు, బౌద్ధులు. బుద్ధుడు కాదు, మహావీరుడు కాదు. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ బుద్ధ, వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ మహావీర. బుద్ధుడు కాదు, మహావీరుడు కాదు, వాళ్ళ మీద అసలు ఇష్యూ లేదు. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ క్రైస్ట్ ఆల్సో, వీఆర్ ఎగ్నెస్ట్ ది ఇవాంజలిజం దట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై సర్టన్ సెక్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంతే తప్ప క్రైస్తుకు వ్యతిరేకం కాదు. కాబట్టి బౌద్ధులు వాళ్ళు ఏం చేశారంటే పరమాత్మ ఉన్నాడు అని చెప్పి
మీరు కర్తాభోక్త కాదంటే లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తున్నాయని పరమాత్మనే డిస్మిస్ చేసి పారేశారు వాళ్ళు. పరోవా నాస్తి అనే కేటగిరీలో పడ్డారు. సో ఈ విధంగా అలా వచ్చింది. అంతేనా ఇక్కడితో పాఠం ఆపేసేయడమేనా లేకపోతే పరిష్కారం ఏమైనా చెప్తారా చెప్పరా? బాగానే ఉంది, కేసు బాగానే బిల్డప్ చేశారు. పరిష్కారం ఉందా లేదా? ఉంది. తత్రాయం పరిహారః, ఇగో ఇది పరిహారం. పరిహారం అంటే ఆ పైన చెప్పినటువంటి విషమ ఘట్టానికి పరిష్కారం చేస్తున్నాము. అది శంకరులు అంటున్నారు, నేను చెప్తున్నదేం కాదు. భగవతా స్వేనైవ ఉక్తః, సాక్షాత్తు భగవానుడే, శ్రీకృష్ణ భగవానుడే ఇంతకుముందు చెప్పి ఉన్నాడు. ఏమిటా పరిహారము? స్వభావస్తు ప్రవర్తతే ఇది. ఎప్పుడైనా సరే ఎంతటి గడ్డు సమస్యనైనా అజ్ఞానము అనే అంశం వల్ల వచ్చింది అని పట్టుకుంటే ఆ సమస్య అలా విడిపోతుంది, అలా అలా విడిపోతుందంటే. అజ్ఞానం వల్ల వచ్చిన సమస్యలు అలాగే ఉంటాయి. మీకు నిన్న కథ చెప్పాను, నిన్ననా చెప్పాను, వాడు జ్వరం టీబీ అని నిన్న చెప్పాను, ఇంకా రిపీట్ చేయక్కర్లేదు. సో బ్లడ్ టెస్టు మారిపోయి నాకు టీబీ వచ్చిందని అనుకున్నాడు. దానికి పరిష్కారం ఎప్పుడు వచ్చింది? మందు టీబీ మందు వేసుకుంటే వచ్చిందా పరిష్కారం? రాలేదు. టీబీ మందు వేసుకుంటూ భార్య ఇంకొకళ్ళను ఎవరినో పురమాయించి దేవాలయంలో పూజలు అవి కూడా చేయించింది. తర్వాత ఎప్పుడైనా అనారోగ్యం ఉంటే సూర్య నమస్కారాలు చేయిస్తే అనారోగ్యం పోతుందని లోకంలో ఒక ప్రసిద్ధి కలదు. కాబట్టి ముగ్గురు నలుగురు పండితులను పిలిపించి వాళ్ళ చేత సూర్య నమస్కారాలు చేపించారు. వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం ఎవరికి వస్తుంది? వాళ్ళకు వస్తుంది. సూర్య నమస్కారం వాడి చేస్తే వీడికి ఆరోగ్యం ఎలా వస్తుందండి? ఏం బుర్రద మాట, బుర్రలేని మాట, ఆలోచన ఉండద్దు. ఇప్పుడు సూర్య నమస్కారాలు నేను చేశాను అనుకోండి, మీకు ఆరోగ్యం వస్తుందా? సూర్య నమస్కారం మీరు చేయాలి. ఉదయించే సూర్యుడు ముందు నిలబడాలి. ఓ యోగా మాస్టర్ని పట్టుకోవాలి. 12 స్టెప్స్ ఉంటాయి. ఆ 12 జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకుని ఒక వారం రోజులు వరుసగా నేర్చుకుంటే అది తెలిసింది అని మనకు అనిపిస్తుంది. అప్పుడు సూర్య నమస్కారం మీరు బాల్కనీలోనో కొంచెం విశాలంగా ఉన్న చోటు చూసుకుని ఎక్కడో అక్కడ చేయాలి. చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది. కానీ ఈయనేమో మంచం మీద టీబీ వచ్చి పడున్నాడు, అమ్మగారేమో సూర్య నమస్కారాలు చేయించారు ఎవరో ముగ్గురు చేత. వాళ్ళు ఏదో దక్షిణ పుచ్చుకుని సూర్య నమస్కారాలు కూడా చేశారు. చేస్తే ఈయన టీవీ తగ్గిందా? మరి తగ్గలేదు. నిన్న లేవి, నిన్న కథలో లేని అంశాలు కొన్ని జోడించాను. ఇప్పుడు తగ్గలేదు, మరి ఏం చేద్దాం? అప్పుడు బావమరిది వచ్చాడు ఢిల్లీ నుంచి. వచ్చి మళ్ళీ బ్లడ్ టెస్టులన్నింటినీ పరీక్ష చేసి చూసి మళ్ళీ ఇంకోసారి బ్లడ్ తీసుకుని ఈసారి దగ్గర ఉండి టెస్ట్ చేయించి పట్టుకొచ్చాడు రిజల్ట్. ఏమైంది? టీబీ పోయిందండి. అంతటి టీబీ 3-2 నెలలో 1 నెల జరిగిన కథ ఇది. 1 నెల కష్టపెట్టింది ఆయన్ని. ఆయన బరువు 15 కేజీలు పోగొట్టుకున్నాడు. బరువు 15 కేజీల బరువు పోయింది ఆయన్ని. కానీ నీకు టీబీ లేదు అని చెప్పగానే లేచి నిలబడ్డాడు. 15 కేజీలు బరువు పోవడం ఖాయమే, వెంటనే 15 కేజీలు బరువు వచ్చేదు. అది సవకాశంగా వస్తుంది, కానీ టీబీ అయితే మటుకు పోయింది. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆహా, స్వభావస్తు ప్రవర్తతే. ఏమిటి ఆ శ్లోకం మొత్తం నెంబర్ ఏమిటి? 5:14 అంటే మొత్తం శ్లోకం ఒకసారి చెప్దాం మీకని. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తత. అమ్మ బాబు, ఏమి శ్లోకం అది! అమేజింగ్ వెర్స్, టెరిఫిక్ వెర్స్. నయం చూశాను, లేకపోతే మిస్ అయిపోయేవాడిని. ఈ జగత్తును సృష్టించింది ఎవరు? పరమాత్మ. మనల్ందరినీ సృష్టించింది ఎవరు? పరమాత్మ. కానీ మన యందు నీవు కర్తవి అని సృష్టించాడా పరమాత్మ? లేదు. నీవు భోక్తవి అని చెప్పి సృష్టించాడా? లేదు. వేదంలో ఎక్కడైనా, మీరు కర్మకాండ వాళ్ళని తీసుకురండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా,
వేదంలో ఈ కర్మని చేయి ఆ కర్మని చేయి అని కర్మ విధులు అనేక ఉన్నాయి. నీవు కర్తవు అనే మాట ఎక్కడైనా ఉందేమో చూపించండి. మొత్తం వేదంలో ఎక్కడా లేదు. నిజానికి కర్తే లేడు, వేదం విధులలో కర్త లేడు. ఇప్పుడు సోమేన యజేత అని విధి ఉంది, అంటే సోమయాగమును చేయవలెను అని ఉంది, సోమయాగమును చేయవలెను అని ఉంది. అంతే తప్ప నువ్వు సోమయాగమును చెయ్యి అని లేదు. ఎవడు చేయాలి మరి? స్వర్గకామహ, స్వర్గమునందు కోరిక ఎవడో వాడు చేయాలి. నువ్వు స్వర్గమును కోరుకో అని లేదు ఎక్కడ. స్వర్గాన్ని కోరుకోవాలి, మేము వేదం చెప్తోంది స్వర్గాన్ని కోరుకోవాలి అనేది లేదు. నీకు స్వర్గమునందు కోరిక ఉన్నట్లయితే సోమయాగం చేసుకో అని. నీవు కర్తవు కాబట్టి కర్మ చెయ్యి అని మొత్తం వేదంలో ఎక్కడా లేదు. మీరు నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. మొత్తం వేదంలో నువ్వు కర్తవి కర్మని చెయ్యి అనే మాట ఎక్కడా లేదు. అది మీకు ఎలా తెలుస్తుందని అడగండి, నన్ను అడగండి, నేను చెప్తా. కాబట్టి పరమాత్మ మనల్ని సృష్టించాడు, జగత్తును సృష్టించాడు, దాంట్లో సందేహం లేదు. కానీ కర్తృత్వాన్ని ఆయన సృష్టించలేదు. ఈ అగ్నిష్టోమం అనే యాగాన్ని పరమాత్మ సృష్టించలేదు, మనిషి యొక్క కోరిక సృష్టించింది. ఇప్పుడు నెక్లెస్ అనే ఆభరణాన్ని పరమాత్మ సృష్టించాడా, మానవుని మస్తిష్కం సృష్టించిందా? పరమాత్మ బంగారాన్ని సృష్టించాడు. ఆభరణాలు కొనుక్కొని పెట్టుకోవాలి, డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అని పరమాత్మ సృష్టించాడా? లేదు. పరమాత్మ రాళ్ళని సృష్టించాడు. ఆ రాళ్లలో కొన్ని రాళ్ళని వాటికి డైమండ్ అని పేరు పెట్టి వీడు రింగ్లో పెట్టుకున్నాడు. వీడు అంతేగాని ఆయన డైమండ్ రింగ్ పెట్టుకుంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది అని ఆయన ఏమీ సృష్టించలేదు. తర్వాత నీకు కర్మఫలముతోటి సంయోగం ఉన్నది అని కూడా సృష్టించలేదు భగవంతుడు. నేను మీకు దృష్టాంతం చెప్పాను ఇందాక. మీరు ఎన్ని సుఖాలను అనుభవించారు, అవి మీతోటి కలిసి నిలబడి ఉన్నాయా? లేవు. కర్మఫల సంయోగాన్ని కూడా మరి భగవంతుడు సృష్టించలేదు. మరి సృష్టించకపోతే మరి ఏమండి ఈ లోకంలో వాళ్ళందరూ మేము కర్తలం అనుకుంటున్నారు, కర్మల్ని చేస్తున్నారు, కర్మఫలాలను అనుభవిస్తున్నారు, మేము చచ్చిపోతున్నామంటున్నారు, స్వర్గానికి వెళ్ళే ఉంటున్నారు, అక్కడ పుట్టే ఉంటున్నారు, ఇక్కడ పుట్టే ఉంటున్నారు, ఈ పెద్ద కర్మకాండం అంతా నడుస్తుంది, ఉపాసనలు చేస్తున్నారు, వీళ్ళందరూ మరి కర్త భోక్త అనుకుని చేస్తున్నారు కదా, మరి ఇదంతా ఏమిటి అంటే, ఏమిటంటే మరి మీరు వింటారంటే చెప్తాం, మరి కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది, పైగా ఏమీ అనుకోకూడదు కూడా. ఆ రెండు మీరు గ్యారంటీ ఇస్తున్నారా? ఏది మీరు ఓపెన్ మైండ్తో వింటారు, ఏమీ మరోలా అనుకోరు కదా, కష్టపెట్టుకోరు కదా, మనస్సు ఖాయమేనా? అజ్ఞానము ప్రవర్తిల్లుచున్నది. స్వభావ అంటే అజ్ఞానం ఉండవే, స్వభావస్తు ప్రవర్తతే. అజ్ఞానము తాండవము, శంకరులు అన్నారు, స్వభావ అవిద్యాలక్షణ ప్రకృతి మాయా అని అక్కడ భాష్యంలో. కాబట్టి ఇదంతా కూడా మహామాయ, అజ్ఞానము. అజ్ఞానముతోటి మీరు కర్త అయ్యారు అంటే అసలు యథార్థంగా కర్త అవునా కదా? కాదు. అజ్ఞానం చేత కర్త అయ్యారంటే అర్థం ఏంటండి? అజ్ఞాన్ సే జో హోతా హై ఓ అసల్ మే నహి హోతా హై. ఏమంటే పాము కనపడింది, అచ్చా ఆ పాము మీకు ఎలా కనపడిందండి? అజ్ఞానం చేత కనపడింది అంటే అక్కడ పాము ఉన్నట్ట లేనట్ట? లేదు లేదు. అజ్ఞానం చేత కనబడిందంటే మీరు చక్కగా ఉందేమో అనుకోకూడదు మీరు. ఎందుకంటే ఏదైతే అజ్ఞానము చేత కనబడుతుందో అది లేదు. కాబట్టి నేను కర్త భోక్త ఎందుకయ్యాను? అజ్ఞానం చేతనయ్యాను. ఎప్పుడైతే అజ్ఞానాన్ని పక్కన పెట్టారో నా యందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు. నేను శుద్ధ క్షేత్రజ్ఞుడను, కర్తృత్వ భోక్తృత్వములు లేని క్షేత్రజ్ఞుడను. అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇప్పుడు నన్ను పరమాత్మ నుంచి సెపరేట్ చేసేందుకు హేతువు లేనే లేదు. కాబట్టి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇది మళ్ళీ క్లాసులో పూర్తి చేద్దాం. పరిహారం అయినది, పరిహారం చేశాం, పరిహారం చేయాలి. అలా పూర్వపక్షం దగ్గర క్లాసు వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ క్లాసుకి రారు కొంతమంది.
వాళ్ళు పూర్వపక్షమే పెట్టుకుని కూర్చుంటారు. మన మన పూచి అయిపోతుంది, పరిహారం చేసేస్తే మన పూచి అయిపోతుంది, ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటే అది చేసుకుంటారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధ.